వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. గోమాతను నేనేరా నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. ని గంగీ గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను. పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను. పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా. వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్జేస్తే, వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్జేస్తే, ఉసురుగోలు పోయి మీకే ఉపయోగిస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. నా బిడ్డలు భూమి తీర్చి దుక్కి దున్నుతున్నవోయ్, నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదో. నా చర్మమే నీ కాలికి చెప్పులుగా మారునోయ్, నా చర్మమే నీ కాలికి చెప్పులుగా మారునోయ్. నా ఒళ్ళే ఢంకాలకు నాదము పుట్టించునోయ్. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. సంతోషించాం గాని ముందు ఆ పశువులు తోలు వెళ్ళం. పాపం నోరులేని పశువులు ఇప్పుడే తిరిగి తిరిగి వచ్చి కూతందని ఎవరేసుకుంటున్నాయి. అట్టంటి వాటిని కదిపితే చిన్నగా నరకాలకే పోతారంట. ఎంత మాట అన్నాడో చూసావా, పశువులు తోలేవాడు పశువు కాక మనిషి అవుతాడా? బుల్లమ్మో, పశువులు లాంటి మనుషుల కన్నా నోరు లేని పశువులేనయ్యం. అవి కదలం, ఏం చేస్తావు ఏం చేస్తావు అంట. అలాగా ఉండి చెత్తా. అమ్మా అమ్మా, అయ్యి బేరతో మట్టుకండి అమ్మా, మట్టుకండి చంపాలా కొట్టాలి అమ్మా, అమ్మా కొట్టండి అమ్మా, అమ్మా ఏంటో మనకు ఏంటి ఒంట్లో ఉన్నది రక్తమును అటు ఒంట్లో ఉన్నది దీళ్ళు అనుకున్నావా? అందరం పేడాలు ఒకటే నన్ను ఈ పాపలతో చెప్పుకో. ఉండు మా నాన్నతో చెప్పి నీ చేతులు కాలి వరకు కుట్టించి జైల్లో పరేసికపోతే నా పేరు తారే కాదు. మీ నాన్న కాకపోతే మీ తాత చెప్పుకో, ఎవడే విషయం అవుతాడు. న్యాయం న్యాయం కాదు, నీ రోగం కుదురుస్తాడు. వాళ్ళ నాన్నంటే ఎవరనుకుంటున్నావు? పేరున్నా పెద్ద చైర్మన్. బాబు చైర్మన్ అయితే నేను చంపేస్తాను. అరే
చచ్చిపోయి నీకు బాబండి ఎంకి లేదు బొంకి లేదు టెంకి మీద కొట్టి లాగేట అతలకి ఎక్కడికెందుకు వచ్చాడు నా కూతుర్ని పక్కన ఇట్టుకుదోగనుకు వచ్చాను రా న్యాయం అడగడానికి వచ్చాను రా ఈ తాగబోత వెధవులతో ఇదే గొడవ రే ఇదిగో ఈ 100 రూపాయలు ఇచ్చి అందరూ పంపించే చేసిన పాపం చాలగా నాకు డబ్బిస్తావట రా నాకు కావాల్సింది ప్రాణానికి ప్రాణం రా నాకు న్యాయం కావాలి నాకు ధర్మం కావాలి ఏం పర్వాలేదు ఆ ఇంట్లోంచి కానీ ఆ మనిషిలోంచి కానీ ఈ జన్మలో న్యాయం రాదు ఊరుకోదా అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు రే గంగులో తాతని జాగ్రత్తగా తీసుకెళ్ళండి తిరిగి డబ్బు తీసుకుని ఆ తల్లికి అంత్యక్రియలు జరిపించండి రే కుక్క మా నాన్నకి తగ్గట్టుగా దొరికారా చీడ పురుగులాగా ఎందులో నవ్వుతారా మీ పాపం పండే రోజులు దగ్గరకు వచ్చాయి ఇంతగా పాపాలు బయలుడేది ఆ ముసలాన్ని ఎందుకరా తన్నించా తాగుబోతు వేదవ తాగొచ్చి ఇంటి మీద పడి కారు కూతలు కూస్తుంటే తన్నించకేం చేయమంటావరా ఏమిటి సీతే తాగాడా వాడు అలాంటి వాడు కాదే నాన్న పట్ట పగలు తాగే రకాలు వేరే ఉన్నాయి నోరు ముసుకు లోపల పదరా పెడతాను నాన్న పెడతాను సీతకి 200 ఇచ్చి నీ మీద కేసు పెట్టించి మరీ పెడతాను రే కన్న తండ్రి మీద కేసు పెట్టిస్తావా నాన్న ఇదేమిటో తెలుసా జ్ఞాపకం ఉందా చచ్చి సుఖపడుతున్న నీ ఇల్లాలు అంటే నా కన్న తల్లి పోయే రోజు నేను చెప్పిపోయిందో తెలుసా కస్తూరి మీ నాన్నను సన్మార్గంలో పెట్టమని భగవంతుని రోజు ప్రార్థించు ఆయన చేతి ఈ జన్మలో ఒక్క మంచి పని చేయిస్తే చాలు నీ తల్లి రుణం నువ్వు తీర్చుకున్నట్టే అంది పితృవాక్య పరిపాలన కోసం ఆనాడు శ్రీరామచంద్రుడు అడవిలో ప్రతిగాడు మాతృవాక్య పరిపాలన కోసం నీ సుపుత్రుడు ఈ దిక్కుమాలిన కొంపలో పడి ఉంటున్నాడు మై డియర్ ఫాదర్ యు కాంట్ స్టాప్ మీ అమ్మా ఏమిటమ్మా ఇది ఏమైంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు పేరుకు మాత్రం పెద్ద చైర్మన్ గారు అమ్మాయి ఎంత అవమానం అవమానం ఎవడమ్మా నిన్న అవమానం చేసిన రాస్కెల్ పేరేమిటో చెప్పు వాడి పీక తీయించేస్తాను వాడెవడో గోలు గోపన్నట్ట కాలేరు వెదవా నేను కార్లో వెళ్తుంటే పసులను అడ్డంగా పెట్టాడు కేకలు వేసి అన్ని చేతికి వచ్చినట్టు కొట్టాడు నాన్న చూసావా నాన్న మనుషులు కోర్టు తప్పించుకోవచ్చు భగవంతుడు కోర్టు తప్పించుకోలేదు నువ్వు చేసిన పాపాలకి నీ కూతురు శిక్ష అనిపించింది నువ్వు నోరుమయ్యా సన్నాసి రే సింగయ్య కొండయ్య సుబ్బయ్య ఎవరా అక్కడ వాడెవడో గోవుల గోపన్నట ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోండి కాళ్ళు చేతులు కట్టేసి లాక్కురండి రాకపోతే నరికాతల పారేయండి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను రే ఎక్కడికి వెళ్తున్నావు నా ఇష్టం వచ్చిన చోటుకి కస్తూరి ఎందుకురా నన్ను ఎంత కష్టపెడుతున్నావు కన్న తండ్రి మనసు ఎందుకురా ఇలా క్షోభ పెడుతున్నావు ఇదంతా ఎవరికోసందా మీకోసం కాదు నేను చచ్చిన తర్వాత యాస్తంతా మీకే కదట్రా నాన్న ఈ పాపం సొమ్ముతో నన్ను కూడా ఎందుకు నాశనం చేయాలని చూస్తా నీ ఆస్తికి నీకు దన్నం కన్న కొడుకుని ఇంతకాలం నిన్ను సహించి ఊరుకుంటున్నాను నీకు బుద్ధి ఎప్పటికొస్తుందో ఏమిటో అదే నా బాధ బుద్ధి ఎప్పటికొస్తుందో ఏమిటో ఎదిరించడం తప్పే కానీ తండ్రి నరకంలో దిగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కూడా తప్పేగా పైగా పున్నామ నరకం నుంచి తప్పించడానికి పుత్రుడు పుడతాడు చాలే నీ వేదాంతం నాన్నకు అసలే ముక్కు మీద కోపం ఎప్పుడు నిన్ను బయటికి గెంటేస్తాడని మధ్య నేను బాధపడి వస్తున్నాను గెంటితే గంటనే నేను కదిలితేగా చూడు చల్లయ్య నీకు ఆనందంగా పెళ్లి కావాలి పరమానందంగా కాపురం చేయాలి బ్రహ్మానందంగా నాన్నకు బుద్ధి రావాలి అప్పుడు చిదానందంగా మనకు మనమే ఇంట్లోంచి బయటికి పోవాలి చైర్మన్ అంత రాక్షసుడు అవునరా ఖచ్చితంగా రాత్రి వచ్చి చంపేస్తాడు ఆడికి ఏదైనా పని ఉంటే రేపు పొద్దున్న వచ్చి నరికేస్తాడు అంతే రేపు అవనా మొన్నడు కూతురు కొట్టావు చూడు అప్పుడే కొట్టేశాడు ఎవరు నీ పేరు ఇంకా ధైర్యంగా నిలబడి చచ్చిపోయా ఎంత కర్మ గారిపోయిందిరా దేవుడు రే గోపన్న నేను ఒక మాట చెబుతా నింటావు ఏంటి బాధన్న చెప్పు నీకు పుణ్యం ఉంటుంది వాడు తప్పకుండా నిన్ను చంపేస్తాడు పైగా బంగారు లాంటి నీ కొంగడు లాక్కెళ్ళిపోతాడు ఎవరు తిన్నాడు చెప్పు గొంగడు నాకు ఇచ్చేరు బాబు సీతాకాలం నీ పేరు చెప్పు బతుకుతాను ఏడ్చట్టే ఉంది ఏదో గొంగడి గోల నువ్వు బతికే మార్గం చూడరా అంటే గొంగడికి పోతానట ఏంట్రా అది ఎట్రా పాపం అలాగంట మనం చేతులు కాబట్టి అడిగాడు భయోడు అడుగుతాడా రే గోపన
ఈ మధ్యన ఒకటే నడిమి ఎప్పుడా చచ్చిపోతున్నా అనుకో బాబాబాబు నీ దండ పెడతారా మనసులోకి ఇచ్చేద్దా ఊరుకుంటారా అదో మాటల మీదనే ఇటు గొంగలు అట్టుకెళ్ళిపోయి నువ్వు మద్యం అట్టుకెళ్ళిపోతే నేను కొండ పెంగులు అట్టుకెళ్ళా అదేం పనికిరాదు అది పట్టుకుండగానే మొత్తం అంతా టమాటాగా పంచి పెట్టవచ్చిందే చీపండి యాదవ నాయాళ్ళ సావు బతుకుల్లో నేను ఎడుతా ఉంటే పాపకాల కోసం మీరు ఎడుతున్నారా పిట్ట లోపల ఉందిరా రోజేస్తే పారిపోతాడరా నాలుగు ఇప్పుడు నిప్పెట్టేద్దాం మధ్యలో మరి ఆడేసి గోపన్ నువ్వేనా అవును బాబాయ్ నేను ఎవరో తెలుసా తెలియదు బాబాయ్ చైర్మన్ నాగరాజు గారు అబ్బాయిని అయ్యి బాబాయ్ తల్లి బాబాయ్ బాబాయ్ నాకేం తెలియదు బాబాయ్ మీ కాయట్టుకుంటారు బాబాయ్ నాకు తల్లి బాబాయ్ ఊరుకోరా నువ్వు ఇలాంటి మాలోక అయ్యి ఉంటానని నేను అప్పుడు అనుకున్నాను అనవసరంగా నిగ్గురుకున్నా ట్రైన్లోను సరే చెప్తాను బాబు గారు మీ చేతిలో పెట్టాను నా మూడి ఏం పర్వాలేదు ఉండు పోయింది కానీ మా బాగా చేశారండి చవరం బాగుందా సరే రా లోపల ఇంకో పని ఉంది లోపల ఉండండి ఇక్కడ అర్థంలో చూసుకుంటాను అంటే చూసుకుంటావా కొట్టం రా పట్టుకునే రారా బాబు ఉండండి నేను చెప్పింది జాగ్రత్తగా చేతి 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 లాగు జారిపోయేట్టుంది సార్ ఏమి జారుతాయా నాది గ్యారంటీ చూడు ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు కనిపిస్తే వాళ్ళు నిన్ను తప్పకుండా చంపేస్తాను బాబు చెయ్యి తీవయ్యా మార్కెట్ లో గంట స్తంభం ఉందా దాని ఎదురుగా పెద్ద మేడ ఉందా అదే ప్లేడర్ నరసింహం గారి ఇల్లు ఆయన చాలా మంచివాడు ఆయన భార్య ఇంకా మంచిది సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తంది కేసులకు వచ్చిన పార్టీల్ని చూడ్డానికి వచ్చిన చుట్టాలని ఇంతల్లుల్లా మేపుతుంది చెప్పింది సరిగా విను చూడు తిన్నాక వెళ్ళి ఆ ప్లేడర్ గారు కాళ్ళు పట్టుకుని నీ కేసంతా చెప్పు చంపేడాను చూస్తున్నారని ఖచ్చితంగా చెప్పు రక్షించే మార్గం ఆయన ఆలోచిస్తాడు చూడు ఆయన ఏమన్నా సరే ఆయన కాళ్ళు పట్టుకుని విడిచిపెట్టుకో వెళ్ళా వెళ్ళు చూడు ధర్మయ్య నీ కేసు ఏమిటో అయ్యా పార్సాల నుంచి మొదలటగా కాస్త టూపీగా చెప్పయ్యా నేను ఆ నాగరాజు గారి దగ్గర ఎప్పుడు ఒక పైసా కూడా అప్పు తీసుకోలేదండి అప్పు తీసుకోలేదు ప్రామిసరీ నోటు మీద వేలు ముద్ర ఎలా వేసావయ్యా నాకేం తెలుసు పేటర్ గారు
నాకేం చదువా సంధ్య, ఏదో పొలం దున్నుకొని బతికేవాడిని. ఊళ్ళో వాళ్ళు అందరి పొలాలకి దళవా పంట మంజూరు చేయిస్తున్నావు, నీకు కూడా వస్తుంది, ఏలుముద్ర ఇయ్యి అంటే చేశాను అంతే. నేను ఏ అప్పు చేయలేదండి, రచించండి బాబు. ఏ అప్పు చేయలేదని చెప్పడానికి సాక్షులు ఎవరు ఉన్నారా? చెప్తాం ఆ నాగరాజు గారి కొడుకు కత్తూరి బాబు గారే సాక్షీకం చెప్తానన్నాడండి. సరిపోయింది, తల్లి చనిపోయినప్పుడు కస్తూరి వాళ్ళ నాన్న మీద నానా కోతలు కూసాయట. దాంతో నాగరాజు హడలెత్తిపోయి తన కొడుకు మతి చెల్లించిందని ఊరంతా ప్రచారం చేశాడు. ఇక కస్తూరి సాక్ష్యం మనకి ఏమనుకొస్తుంది? సాక్షీకం లేనంత మాత్రాన సత్యం జయించదంటారా బాబాయ్? చూడు ధర్మయ్య, న్యాయాన్యాయ తీర్పు ఎప్పుడూ సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కిటుకు నాగరాజు ఎప్పుడూ కనిపెట్టాడు కనుకనే సాక్ష్యానికి దొరకకుండా తిరుగుతున్నాడు. కానీ దేవుడికి దొరకకుండా తిరగలడా? సరే, ఆ ఒకల్తనామా మీద వేలుముద్ర వేసి వెళ్ళు. డబ్బా డబ్బకది నా ఎడ్డ జత నమ్మి ఫీజు తెచ్చాను బాబాయ్. ఏమిటి ఈ ఫీజు తేడానికి సిద్ధి లేదు బాబాయ్? ఎడ్ల చేత అమ్మి నాకు ఫీజు తెచ్చావా? ఈ డబ్బెట్టుకెళ్ళి ఎడ్ల చేత విడిపించుకురా, ఆస్తులు అమ్ముకునే కేసులు అన్నా లెగుతావు. అటెక్కడికి ఇటు లోపలికి వెళ్ళి భోంచేసి మరీ వెళ్ళు. ఎందుకులేండి బాబాయ్? ఎందుకండి, నీ కోసం కదా నా కోసమయ్యా. ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకుండా పంపిస్తే మా ఆవిడ నాకు భోజనం పెట్టదు. లోపలికి వెళ్ళి భోంచేసి మరీ వెళ్ళు. మా ఆవిడ చేతి భోజనం తిన్న వాళ్ళ కేసు ఎప్పుడు నెగ్గుతారు తర్మయ్యా. అయినా అంత కష్టపడి ఆ కొత్త కొంప కట్టుకున్నావు కదా, ఆ పాత కొంప ఖాళీ చేసి అందులోకి ఒక అద్దెకి ఎందుకు ఇచ్చుకున్నావు చెప్పు. అది నా కర్మ, కట్టుకున్న సంవత్సరంలో అందులోకి వెళ్ళకూడదని చెప్పాడు నా జాతకం చూసిన శాస్త్రుడు. సరే ఆ సంవత్సరం ఊరికే ఉంటాం ఎందుకు కదా అని అద్దెకి ఇచ్చాను. తర్వాత మళ్ళీ వాడిని ఖాళీ చేయమని అడిగితే నేను చెయ్యకపో నీకు దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు. అవునులే, అందుకే కలికాలం అన్నారు. మరి ట్రేడర్ గారు ఏమంటున్నారు? వారు కలికాలమే అంటున్నారు. పాపం 6 సంవత్సరాల నుంచి మాకంటే కష్టపడుతున్నారు ట్రేడర్ గారు. ఏమి కోర్టులో ఏమి కేసులు, ఇవి న్యాయానికి రోజులా చెప్పు. తమరలా అంటే నేను పోనండి, మా లాయర్ గారి టీమ్ దొడ్డ చేయండి. నా కేసు అందరూ వదిలేస్తే ఆయన పట్టుబట్టి గెలిపించారండి, అందుకోసమని ఇవాళ ఫీజు ఇచ్చి వెళ్దామని వచ్చాను. పోన్లేండి, ఈ ఫీజు సంతోషంగానే ఇస్తున్నారు కదా, మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి, ఇవ్వకపోతే బాగుండదు అని ఇబ్బంది పడి మాత్రం ఇవ్వకండి. మీరు ఉసూరు అంటూ ఇస్తే మాకు మాత్రం క్షేమం సుబ్బయ్య గారు. ఎంత మంచి మనసమ్మా నీది, మా లాయర్ గారికి తైనిల్లాలు దొరికావు అందుకనే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. సరే సరే, ఈ మాటలకేం గానీ ముందా పెరుగు వడ్డించుకోండి, ఏమి మొహమాట పడకండి. మా ఇంట్లో కావలసినంత పాడుంది, 4 ఆవులు 1 గేదీని. అవునండి, మా అమ్మగారికి నిజంగా 5 జంతువులు 5 ప్రాణాలు, వాటిని మీలాగే జాగ్రత్తగా చూసుకుంటున్నారండి. వాళ్ళకి కోర్టుకు వెళ్ళవుతాం, త్వరగా వడ్డించరామ్మ గారు. లక్ష్మి లక్ష్మి వస్తున్నానండి. అల్లుడుస్తున్నాడే. రాను రాను, మీకు ఉన్న మతి కాస్త కూడా పోతున్నట్టుంది. అమ్మాయికి పెళ్ళే గంది అల్లుడు ఏమిటండి? ఓహో, అదా అల్లుడంటే కాబోయే అల్లుడు అన్నమాట. రేపు ట్రైన్ లో వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాడు. అసలు ఈ సంబంధం ఎప్పుడు కూర్చారు? బాగుంది, మొన్న అన్ని విషయాలు ఎందుకు చెప్పలేదు? ఇది మరీ బాగుంది, నాతో ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు? అదే నువ్వు ఆవు పాలు పిలుచుకున్నప్పుడు. ఓహో, అయితే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆవుతో చెప్పుంటాను. ఇంకా నయం, రేపు కోర్టులో కూడా జడ్జి గారు వెళ్ళిపోయినా కుర్చీలతోటి బెంచీలతోటి వాదించేటట్టున్నారు. అసలు ఇంతకీ అబ్బాయి ఎవరు, ఊరేమిటి, పేరేమిటి, ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఇవేగా నీ ప్రశ్నలు చెప్తాను విను మై లార్డ్. వెనక విజయవాడ పని మీద వెళ్ళానే, అప్పుడు నా ప్రాణ స్నేహితుడు శ్రీపతి ఇంటికి వెళ్ళాను. అదే శ్రీపతి అంటే వెనక చైర్మన్ నాగరాజ్తో జాయింట్ వ్యాపారం చేస్తూ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పానే అతడు. ఓహో, ఆయన పాపం వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఎలా ఉందండి? కుటుంబానికి ఏముంది, తల్లి కొడుకును ఆ తల్లి కష్టపడి చదివించింది, అతను కూడా కష్టపడి పైకొచ్చాడు. పేరు చంద్రశేఖర్, అతనే మన కాబోయే అల్లుడు. ఏమండి అబ్బాయి అందంగా ఉంటాడా? అందమేమిటే, బ్యూటిఫుల్ బాయ్, ఫస్ట్ క్లాస్ పర్సనాలిటీ, అందం, అందానికి తగ్గ చదువు, బిఏ ఎల్ఎల్బి ఎడ్యుకేట్. అయ్యో కర్మ, మళ్ళీ ప్లీడరే, మీ ప్లీడర్ గిరితోటే మతులు పోయి చూస్తున్నాం, మళ్ళీ అతనికెందుకండి కంఠస్వశ కేసులు గొడవలును. న్యాయవాదికున్న విలువ నీకేం తెలిసే, న్యాయవాది అంటే సంఘానికి మార్గదర్శి. అయినా ఆ కుర్రాడు వెంటనే నీ కూతుర్ని పెళ్ళాడడానికి రావడం లేదు, నా దగ్గర జూనియర్గా పనిచేయడానికి వస్తున్నాడు. నువ్వే చూస్తావుగా, కుర్రాడంటే మణిపూ సార్. ఎస్ పిల్లా. ఓ నువ్వా అమ్మా? ఇందాకటి నుంచి కాఫీ తాగనే లేదు కదా. చెప్పాను. బాగానే ఉంది నీ వరుస. అయినా డిగ్రీ తెచ్చుకున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు నాయన ఈ చదువులు? అమ్మా ప్లేడరీ అంటే ఏమనుకున్నావు? ప్రాక్టీస్ చేస్తున్నంతకాలం అన్ని పుస్తకాలు క్షుణ్ణంగా తిరగేయవలసింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని భవల్ సన్యాస్ కేసు అంటారు, 20 సంవత్సరాల తర్వాత కూడా సాక్ష్యం దొరికిందని కేసు అంతా మళ్ళీ తిరగదోడారు. ఎంత తమాషా కేసు అనుకున్నావు? నాకెందుకు నాయన ఈ కేసులు? రేపు ఆ ప్లేడర్ నరసింహ గారి దగ్గర చూపించు నీ బడా ఎంత అని. చూస్తావుగా అమ్మా,
నీ కొడుకు చంద్రశేఖరు ఆ సీనియర్ లాయర్ నరసింహం గారిని మించిపోయాడని ఒకనాడు ఆయన చేత చెప్పిస్తాను అన్నట్టు మీ నాన్నగారితో కలిసి వ్యాపారం చేశారే నాగరాజు గారు ఆయన కూడా ఆ ఊర్లోనే ఉన్నారు వారు కూడా మనకు కావలసిన వారే అప్పుడప్పుడు వెళ్ళి కలుసుకో అలాగేనమ్మా తప్పకుండా కలుసుకుంటాను వెళ్ళేస్తానమ్మా క్షేమంగా వెళ్ళి లాభంగా రానాయన శేఖర్ ఆరోగ్యం జాగ్రత్త ఉత్తరాలు రాస్తున్నాయని అలాగేనమ్మా అబ్బా ఇప్పుడే శేఖర్ మగలో పెళ్లికళ వచ్చిందే పెళ్లి చూపులకు ఆ ప్రయాణం ఎదురుగా వచ్చారు పెళ్లి చూపులు కాదు మహార బావ ప్లేడర్ చూపులకి ఇచ్చేదా పీటగారి దగ్గర చేరడానికి ఏమైతేనే అంతా గోవింద వస్తానమ్మా ఏం పర్వాలేదమ్మా మన శకునం అయి వెళ్ళిన ప్రతి వారికి బాజాభజంత్రులతో పెళ్లి అయిపోతుంది ఏమండి అదే లీడర్ నరసింహం గారు ఇదేనా అండి ఇదే మీరెవరు నేనా అండి నేను నేనేనండి నానా నానా మీకోసం ఎవరో వచ్చారు ఎవరు అరే సరాసరి ఇతనే వచ్చేసరే ఇది వారు నక్షత్రం అన్ని ఫస్ట్ గా ఉన్నాయి అక్కడ నడుపునే ఉడుక లోపల పెట్టబోయే అల్లుడే అల్లుడు నేను మీ అల్లుడి కాదండి అబ్బో మాట పట్టింపు చాలా ఉంది అబ్జెక్షన్ సస్టైన్ అల్లుడు కాదు కానీ కాబోతున్న అల్లుడు అయ్యోరా మా అబ్బాయి ఇంకా ఇంట్లో కాలు పెట్టలేదు అప్పుడే మొదలు పెట్టారా మీ అబ్జెక్షన్ లో అప్పడాలను రానరా అది కాదండి మిమ్మల్ని కలుసుకుందామనే వచ్చాను మీరే నన్ను కాపాడాలి మీరే నన్ను రక్షించాలి ఎలా ఉన్నాడు అబ్బాయి చాలా లక్షణంగా ఉన్నాడు పెద్దగంటే ఎంత భక్తో లేనాయనా నీ ముచ్చట్లా నేను చూసాగా ముచ్చట కాదండి నాదో చిన్న కేసు చిన్న కేసు లేదు పెద్ద కేసు లేదు ఉన్న కేసులన్నీ రేపటి నుంచి నీకు అప్పచెప్పేస్తాను అదిగో ఫైళ్ళు ఆరు అడుగులు ఎత్తులు ఉన్నాయి కాసేపు ఆ కేసులు కూడా మర్చిపోండి అయ్యో మర్చిపోతే ఎలాగమ్మా నేను ఆ కేసు కోసమే మీ ఇంటికి వచ్చింది విన్నావా పైకి వచ్చే ప్లేడర్ దృష్టి ఎంతసేపు కేసుల మీదే ఉంటుంది చూడు అల్లుడు అయ్యో మళ్ళీ అల్లుడు అంటున్నారు మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు సార్ ముందు కాస్త నా కేసు విషయం చూడండి అది లీగల్ పాయింట్ విడిచిపెట్టంటావు అలాగే కానీ చూడు బాబు ప్రయాణంలో అలసిపోయి ఉంటావు లోపలికి వెళ్ళి దండిగా ముంచేసి నిండుగా నిద్రపో నేను కోర్టుకు వెళ్ళొస్తాను ఏమిటి నువ్వు వస్తావా కోర్టుకి పెట్టి వాడ ఏం తెచ్చుకోలేదు మరి రేపే వెళ్ళిపోతానంటాడేమో వెళ్ళిపోతానంటే వెళ్ళనిచ్చేవరే వాళ్ళమ్మతో ఖచ్చితంగా చెప్పేసి వచ్చాను అబ్బాయిని నా దగ్గరే అట్టి పెట్టుకుంటానని మరి ఎందుకు తేలదో ఏమో మరి నేను బజార్ మించి కదా వెళుతున్నాను అబ్బాయి కావాల్సిన రెడీమేడ్ దుస్తులని తీసుకొస్తా ఇందులో అబ్బాయి భోజనం అది చూడు చూడు బాబు ఇది నీళ్ళి అనుకో ఏమి మొహమాట పడవు నేను అలా కోర్టుకు వెళ్ళొస్తాను అమ్మాయి రాధా ఏమ్మా పెరట్లోకి వెళ్ళి గేదె పాలు తీసురమ్మా అలాగేనమ్మా అయ్యో ఇందాక నుంచి నిలబడే ఉన్నావు నాయన కూర్చో మనలో మనకు మొహమాటాలేంటి కూర్చో చూడు నాయన నీకు గేదె పాలు ఇష్టమా ఆవు పాలు ఇష్టమా గేదె పాలు అంటేనే ఇష్టం అండి అలాగా అచ్చు నా పోలికే ఏడు కొండల వాడ ఈసారి నీకు తప్పకుండా ఏడు కొబ్బరికాయలు కొడతాను నా మనసులో ఎలాంటి అల్లుడు కావాలని కోరుకున్నాను అలాంటి అల్లుడే చూపించావు బాబు చూడు మన ఇంట్లో నాలుగు ఆవులు గేది ఉన్నాయి అలాగా ఎన్ని పళ్ళు వచ్చాయండి ఆవులకి ఎన్ని పళ్ళు వచ్చాయో అవన్నీ నాకేం తెలుస్తాయి నాయన పర్వాలేదండి అదంతా నాకు తెలుసు వాటి గొడవ నాకు వదిలేయండి అసలు ఈ ఎండుగడ్డి మేత వల్ల వీటికి ఏం ప్రయోజనం లేదండి పత్తిగింజలు తెలుసా పత్తిగింజలు అవి బాగా రుబ్బి పొద్దున పెట్టాలి పెసలు శనగలు బాగా నానేసి మధ్యాహ్నం వేళ పెట్టాలి ఇక చూసుకోండి ఆ సామి రంగా కొంచాలు కొంచాలు ఇస్తాయి అనుకోండి పాలు పైగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే గొడ్ల పాక ఎప్పుడు చెత్త గెత్త లేకుండా శుభ్రంగా ఉంచాలి అప్పుడే పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి ఇదంతా వింటుంటే నిజంగా నాకు ప్రాణం తెచ్చొస్తుంది నాకు కూడా అంతే కదమ్మా ఇక నుంచి వాటి జవాబుదారి అంతా నీకు అప్పగించి నేను నిశ్చింతగా ఒక చోట కూర్చుంటాను కూర్చోవడం ఏమిటమ్మా పడుకుని నిద్రపండి అంటే వచ్చిందమ్మా లేదమ్మా గొడవ పోయింది ఏ భయపడకండమ్మా నేను గట్టిగా పట్టుకున్నాక ఇంకేం చేయదు నా తండ్రి నిజంగా ఎంత ప్రమాదం తప్పిందమ్మా సమయానికి దేవుళ్ళ వచ్చి ఇక నుంచి మీ అమ్మాయి భారం అంతా నాదే అని చెప్పినట్టు బిడ్డ ప్రాణాలు కాపాడావు మంచి ముహూర్తం చూసి కాళ్ళు కడిగి నీ రుణం తీర్చుకుంటాను నాయన ఏమిటమ్మా అప్పుడే
అవునమ్మా, ఈ రోజుల్లో ఎమ్మెలు బియ్యలు పెసైన వాళ్ళల్లో ఇంత ధైర్యంగా నిలబడే వాళ్ళు లేరు. చూపించు, గట్టిగా ఆవు అంబా నడిస్తే చాలా ఆ రోజులు మంతాన పడి లేవరు. అలాంటిది ఎంత అదృష్టం చేసుకుంటే దొరుకుతాడమ్మా ఇలాంటి అలడు. అబ్బా, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనమైనా పెట్టకుండా ఏమిటమ్మా నీ ప్రాణం? చూగడుగ్గాయి, చూసావా బాబు, మనసులో ఇష్టమే పైకి మాత్రమే రుసరుసలు. ఇప్పటి కాల పిల్లలకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు పద బాబు, పోయినాను పద. నెమ్మదిగా పొంచేనాయనా, ప్రయాణంలో అలసిపోయావో ఏమిటను. అయ్యో, మీరు విసురుతున్నారు ఏమిటండి? కావాల్సిన వాడివి గనక నువ్వు మాట్లాడక భోంచేనాయనా. మీ అమ్మగారు కులాసాగా ఉన్నారా? అసలు ఏంది? అవునులే పాపం, ఎక్కడ కులాసా ఉంటుంది. మీ నాన్నగారు పోయిన తర్వాత ఆ మహా ఇల్లాలు ఎంత కష్టపడింది, ఎంత శ్రమ పడింది. మీ నాన్నగారు కూడా అలా పెద్ద మనిషి. అదిగో చూసావా, అప్పుడే తలుచుకుంటున్నారు. మా వారి సంగతి మీకెలా తెలుసండి? చాలేవయ్యా, నేను ప్లీడర్ గారు భార్యను కదయ్యా, ఈ జిల్లాలో ఉండే వాళ్ళ అందరి జాతకాలు నాకు తెలుసు. ఆయన భార్య ఇంకా మంచిది, సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి. కేసులకు వచ్చిన పార్టీల్ని, చూడ్డానికి వచ్చిన చుట్టాల్ని ఇంటల్లుల్లా మేపుతుంది. అదేమిటినైనా అలా ఉండిపోయావు. బొచ్చి బొచ్చి, మరీ మొహమాటస్తులా ఉన్నాడే అమ్మాయి రాధా. చూడు, ఓ పది లడ్డూ తీసుకొచ్చిలావి. అదే పదొద్దండి, రెండు చాలు. రెండు చాలండి, రెండు. ఏమిటమ్మా వేయడానికి నువ్వు మొహమాట పడతావు? అమ్మా లేదు, బొమ్మ లేదు, మాట్లాడక తిను. తినమని చూంటే తిను ఇంకోటి. ఎంత బాగుంది ఇల్లు, రాజభవనంలో ఉంది రాజభవనం. అయ్యా ఇంత ఎంత మర్యాద, ఏం మర్యాద, ఏం భోజనం. గ్యాస్ లైట్ లాగా మెచ్చిపోతుంది. ఇతడితో ఉంటుంది బహుశా 5,000. కస్తూరి గారు చెప్పినట్టు ప్లేటర్ గారి భార్య నిజంగా అన్నపూర్ణమ్మ తల్లి, పుణ్యాత్పురాలు. అందుకే ఇంటూ లక్ష్మి తాండవిస్తాం. వాళ్ళ అమ్మాయి రాధా, నేనంటే భలే ఇష్టం అనుకుంటా. ఆ అమ్మాయి దొంగ సూపులు, దొంగ నవ్వులు మనం కనిపెట్టలేదనుకుంది కాబోలు. మరంటే ఎవరనుకుందో. అవును, ఈ ప్లేటర్ గారు ఆయన భార్య నన్ను అల్లుడు అల్లుడు అంటారేంటి, నిజంగా అల్లుడు చేసేస్తారేంటి కొంపతీసి. అవునులే, డబ్బున్నోళ్ళు ఏమైనా చేసేస్తారు. నిజంగా అల్లుడిని చేసేస్తేనా? ఇక చూసుకున్నా సావి రంగ రాధా, నేను రాధా రాధా. నందకుమారుని రాసలీల రాసలీల
ఆనంద కుమారుని రాసలీల కుసుమమునివై పిలువగనే భ్రమరమునే నహి పలికెదలే కుసుమమునివై పిలువగనే భ్రమరమునే నహి పలికెదలే నే మేఘమునై నీదరి వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా నో మాటను నేనే రా నాతో సరిపోలవురా వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా తిని బ్రతుకు గడుపుతున్నాను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను వినరా వినరా నరుడా
నే కల్పించిన విభూతి మీ నొసటను రాణించు నారాకయే మీ ఇంట్లో శుభములెన్నో కలిగించు వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా గోమాతను నేనేరా నాతో సరిపోలవురా వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా మరి నిన్న ఆవు దగ్గరికి రావడానికి అంత బెదిరిపోయావు ఇప్పుడు ఎట్టా వచ్చావు రక్షించడానికి మీరున్నారుగా ఆ అస్తమానం నేను ఇక్కడే ఉంటానేంటి పోనీ పాలు పితకడం నేర్చుకుంటా మీరు నేర్పుతానంటే వద్దంటానా ఈ ఇంట్లో అందరి మనసుల్లోనూ పాలు పొంగించారు మీరు మిమ్మల్ని చూసి మా అమ్మ చాలా సంతోషపడుతుంది మీ అమ్మ మరి నువ్వు అదా పాలు గుడ్ మార్నింగ్ ఏమో నేను నకిలీ విస్కీని గురించి మార్కెట్ లో ఏమనుకుంటున్నారు అచ్చు అసలు విస్కీ లాగానే ఉందంటున్నారు బాస్ తేడా కరిపెట్టడం వాళ్ళ తరమా అదే రుచి అదే సీసా అదే లేబుల్ పైగా అదే కార్కు మీరు ఆ దొంగ కార్కు మిషన్ తెప్పించడం చాలా మంచి పని అయింది బాస్ కార్కు చూసి మోసపోతున్నారు బాస్ అంటే ఒక్కో సీసా ఎంత ఖర్చు ఖర్చే ఉంది బాస్ అంతా కలిసి 5 రూపాయలు కానీ దీన్ని బజార్లో చూపించి 50 రూపాయలు అంటే ఎగరేసి పోతారు సీసాకు 45 రూపాయలు లాభం అన్నమాట ఇంకే 100,000 సీసాలు తయారు చేయొచ్చు ఎస్ బాస్ సరుకంతా తయారైన తర్వాత అన్ని జిల్లాలకు ఒకేసారి పంపించాలి అల్లరయ్యేలోగా మొత్తం అంతా అమ్ముడైపోవాలి దీనిలో 4-5 లక్షలు ఖర్చుల కింద లంచాల కింద పోయినా పర్వాలేదు మనకు 40 లక్షల దాకా మిగులుతుంది చూడు ఈ వ్యవహారంలో ఎవళ్ళ మీద అనుమానం కలిగినా సరే ముఖమాటం లేకుండా సఫా చేసేది తర్వాత సంగతి నేను చూస్తాను ఎస్ బాస్ లీడర్ నరసింహ్ గారు మీకు తెలుసా లీడర్ నరసింహం గారు ఇలా ఎస్ సార్ లీడర్ నరసింహ్ గారి ఇంటికా రండి సార్ నేను ఎక్కడికి వెళ్తున్నాను రండి సార్ ఆ రోజు మన అమ్మాయి గారిని అవమానం చేసి పారిపోయాడు చూడండి గోవులు గోపన్న వాడు దొరికాడండి దొరికాడా ఎక్కడున్నాడు ఆ రోజు మాకు దొరకకుండా పారిపోయి పిలక్ కత్తిరించి వాటం మార్చి సూటు బూటు వేసి పెద్ద దొరగారి అమ్మ మొగుడలే తయారై ఇయ్యాల రైలు దిగాడండి ఎంత మారిస్తే మాత్రం నన్ను పడగొట్టగలడా పెద్ద స్టైల్గా ప్లేడర్ నరసింహం గారు ఇల్లు ఎక్కడా అని అడిగాడు ఇక్కడే ఆయన చల్లగా మస్కా కొట్టి తీసుకొచ్చాను
మంచి పని చేశారా? రే, వాడి ముఖం వాడు మర్చిపోయేలాగా తుక్కు కింద చిత్తగొట్టి నడి రోడ్డు మీద పారండి. తర్వాత సంగతి నేను చూసుకుంటా. అలాగే బాస్. అదేంటి సార్, సావకాశం కూర్చోండి. ఏమండి, అసలు ఇది ప్లేటర్ గారు లేనా? ఏ అయినా కావాలండి, మేమెవరం పనికిరాము. ఈ చేతి మీదుగా నీలాంటి రకాలు చాలా వెళ్ళాయి. ప్లేటర్ గారింటికి వెళ్తావు, పెళ్ళిళ్ళు ఎప్పుడు వస్తావా అని నీకోసం ఎదురు చూస్తున్నాడు. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడు. వెళ్ళవయా. నువ్వు ఆ ప్లేడర్ నరసింహ గారింటికి వెళ్ళినా, వాడి తల్లో జేజమ్మ దగ్గరికి వెళ్ళినా, ఈ చైర్మన్ నాగరాజుని ఏమీ చేయలేవు తెలుసా? మళ్ళీ కనిపించావా నిన్ను మట్టిలో కలిపేస్తాను. జాగ్రత్త, బయటికి. నమస్కారం. ఏమండి, ఈ ఊళ్ళో మీకు చైర్మన్కి ఏమైనా పోట్లాట్లు ఉన్నాయా? ఏం బాబు, ఎందుకు? ఏమో మరి, మీ పేరు చెప్పగానే నన్ను ఇంటికి లాక్కెళ్ళి రౌడీ చేత కొట్టించాడు. మాకు కాబోయే అల్లుడికి ఇంత అవమానమా? ఏమండి, అలా తెల్లపనించుంటారండి, ముందెళ్ళా నాగరాజ మోహన్ ఒక కేసు భారించండి. ఉండవే, ఆలోచించనే. ముందు మనం పక్షం చెప్పే సాక్షులు కావాలి. ఏడిచినట్టుంది. సాక్ష్యం చెప్పే వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళ ఎదురుగుండా తను తట్టండి. తన్నేవాడు ఎవడైనా అయినా ఈ మాత్రం కేసు కూడా గెలిపించకపోతే మీకు ఆ నల్లకోట ఎందుకు? కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు? బాబు, నువ్వు ప్లేడర్వేగా? అయితే నువ్వే ముందు కేసు పడే, కావాలంటే నేను వచ్చి సాక్ష్యం చెప్తాను. ఇతనెవరు? అచ్చన్న అలాగే ఉన్నాడే. ఒకవేళ నన్నే ఈయననుకుని అల్లుడిని పిలుస్తున్నారేమో. లక్ష్మి, నువ్వు ఊరుకో. ఆ నాగరాజుకు తగిన గుణపాఠం చెప్పే పుచ్చి నాది, సరేనా బాబు? అయ్యో, దెబ్బలు బాగా తగిలినట్టున్నాయే. తగిలినట్టే అనుమానంగా ఉందండి. ఉండు నాయన, ముందు వేణుని కాపురం పెడతాం. అదే వద్దండి, ఇది లాభం లేదు. ఆవిడ మాట అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేండి. సార్, సార్ ఎవరయ్యా నువ్వు? అరే అచ్చన్న అలాగే ఉన్నావే. నా పేరు గోపన్ సార్, ఆవుల్ని గేదెల్ని కాసుకునేవాడిని. నాకు చిన్న కేసు పని ఉండి ప్లేటగారి దగ్గరికి వచ్చాను సార్. వచ్చి రావడంతో అల్లుడన్నారు సార్. అల్లుడని భోజనం పెట్టాను, భోజనం పెట్టి పాలిచ్చాను. పాలిచ్చి పరుపు మీద పడుకోబెట్టారు. కాదంటే తగిలేస్తారేమో అని గుప్చిప్పును పడుకున్నాను సార్. ఏ మాట కామటే సార్, ఈ ఇంట్లంతా చాలా మంచాడు సార్, దేవుళ్ళు అంటాడు. అయితే ఈ ఇంట్లో వాళ్ళందరూ నీకు బాగా నచ్చారన్నమాట. కొత్తల్ని చూసినట్టు చూసుకుంటుంటే ఇంకా నచ్చకపోవడం ఏంటి సార్? అన్నట్టు రాధను చూశారా? రాధ ఎవరు? ఓ, ప్లేటర్ గారు అమ్మాయా? మీరు చూడలేదా సార్? సూపులకి చంద్రబింబలా ఉంటుంది సార్. నన్ను చూడగానే ఒకవేళ మీరనుకుందో ఏమిటో నా కళ్ళలో కళ్ళెట్టి అటా ఇటా అదొక మాదిరిగా చూసింది సార్. అయినా ఎంఏలు బిఏలు చదువుకున్న మీరెక్కడా, ఆవుల్ని గేదెల్ని కాసుకునే నేనెక్కడ? మీరు వచ్చారుగా, అందరూ సంతోషంగా ఉండండి సార్. నాకు సెలవు ఇప్పించండి. ఆగవయ్యా, కాస్త ఆగు. నేను అసలు రాధను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని నీతో ఎవరు చెప్పారు?
మీరు ఇంకా చూడలేదు కనుక చెప్పలేదు. చూస్తే ఏం చెప్పరు కూడా. రాధ అంత అందంగా ఉంటుంది. చూడు గోపన్న, ప్రేమించడానికి కావాల్సింది అందచందాలే కాదు, మనసులు కలవాలి. నాకు అదృష్టం లేదు. ఇక నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కల్లో మాట. అయ్యయ్యో, మీరే అట్ట అనేస్తే పాపం ఆ అమ్మాయి గతే ఏం కావాలి సార్? అది నిర్ణయించవలసింది నేను కాదు, నువ్వు. అసలు రాధ నిన్ను ప్రేమిస్తోందా? ఏమో సార్, ఎవరికి తెలుసు. అది కాదయ్యా, నీకేసి ఎలా చూస్తోంది అని. తినేసి ఎలా చూస్తుంది సార్? అంతెందుకు సార్, పొద్దునే వేసి గొడపాకెళ్ళి పాలు పితికాను సార్. అది చూసేసరికి ఇంకెలపాది ఆనందపడిపోయారు. ఇక అమ్మాయి సరే సరే ఆలస్యం మందించేసరికి చెయ్యి చెయ్యి తగిలింది సార్. అంతే, తగిలి చేతులు మళ్ళీ వెనక్కి వెళ్ళందే. దీనికి అర్థమేంటి సార్? చెబుతాను కానీ ఆ తర్వాత ఏం జరిగింది చెప్పు. ఆ తర్వాత ఆ అమ్మాయి సిగ్గుతో తలంచుకుని కాలి బొట్టం వేలు నేలకేసి రాస్తూ అటాకే నిలబడిపోయింది సార్. నో డౌట్, రాధని నువ్వు మనసారా ప్రేమించు. నేను చెప్పాను చూడు, నిన్నే పెళ్ళాడతానంటుంది. మరి నేనేం చదువుకోలేదు కదండి. చదువుకోలేదు కనుకనే మనసు విప్పి మాట్లాడగలుగుతున్నావు. చూడు గోపన్న, మన చదువులతో ఉన్న మనస్సు పెరుగుతుందే కానీ లేని మనస్సు రాదు. నిందైన మనసు ఉన్నవాడు నీకెళ్ళుడయ్యా. అది కాదు సార్, ఏది కాదు. నేను చెప్పినట్టు చెయ్యి, అంతా సరిపోతుంది. ఇదిగో, మనం ఇలా వేరువేరుగా కనిపించామంటే చాలా ప్రమాదం. అందుకని నువ్వు నా డ్రెస్ వేసుకుని మంచం మీద పడుకు, నేను నీ డ్రెస్ వేసుకుని మంచం కింద పడుకుంటాను. మరి ఎవరన్నా వచ్చి అడిగితే ఏం మాట్లాడను సార్? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మరీ భయం వేస్తే బోర్లా పడుకుని తల ఊపే, నేను సర్దుకుంటాను. రైట్, వచ్చేస్తున్నా. ఏం బాబు, ఎలా ఉంది? ఓ, ఎక్కువగానే ఉందండి. చాలండి, మీరు మరీ చేస్తాం. అంత పెద్ద దెబ్బ తగిలితే బాధగా ఉండదు. ఏదో గుండె ధైర్యం గలవాడు గనక ఓర్చుకుంటున్నాడు కానీ ఉండదైనా. అమ్మా, కాస్త ఓర్చుకోనైనా. అమ్మమ్మ, అయ్యయ్యో, ఏమిటండి అది? అమ్మ కొంచెం కాపడం పెడుతుంది, ఉండండి. కాపడమా? నాకెందుకు? నాకేమో నీకు తెలియదు నాయనా, ఇలాంటి దెబ్బలు అసలు చేయకూడదు. వెంటనే చుర్రుమని కాపడం పెడితే నొప్పంత తుర్రుమని పారిపోతుంది. బాబు కొంచెం సరిగ్గా అలాగే ఉండు. అమ్మాయి నాకొద్దు బాబోయ్. అబ్బబ్బా, ఏమిటండి అంత అల్లరి చేస్తారు? కాపడం పెట్టకపోతే నొప్పి ఎక్కువ అవుతుంది. అమ్మా వేడి బాగా తగలని. అమ్మా అలా కదమ్మా, నువ్వు ఇలారా కాళ్ళు గట్టిగా నొక్కి పెడి పెట్టుకో, నేను తల పట్టుకుంటాను. ఇప్పుడు కానివే. నొప్పి ఎక్కువగా? నొప్పి కాదండి, మంట మంట. అమ్మా నొప్పులు తగ్గిపోయాయి, కాపడం మానేయి తల్లి. అబ్బా, ఏదో మొగాడు కట్టుకోండి, బాగా కాయ రక్తం గడ్డ కట్టుకుందంటే తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయవచ్చు. అమ్మమ్మ రామ రామ, పళ్ళు తిన్నవాడు పారిపోతే తొక్క తిన్నవాడిని తోరలు చేశారట. అత్త ఉంది కా. నువ్వు ఆ మాట అంటే నాకు మంచి కేసు జ్ఞాపకం వచ్చింది. అల్లుడు, బర్వాపట్నంలో ఒక ఆసామి తన భార్యని మోసం చేసి ఉన్న ఆస్తంతా పట్టుకెళ్ళి ఉంపుడుగతి పేరు రాసేశాడు. ఆ ఇల్లాలు నా దగ్గరకు వచ్చి ఆ ఉంపుడుగతి మీద కేసు వేయమని చెప్పింది. మనం ఎలా చేద్దాం చెప్పు ఈ విషయంలో. ఏముంది, నమ్మించి మోసం చేశాడని ఐపీసీ 426 కింద ముందు అతని మీద కేసు వేయాలి. వండర్ఫుల్. ఆ తర్వాత? తర్వాత సివిల్ కోర్టులో వాదించి మన ఆస్తి అంతా వెనక్కి తెచ్చుకోవచ్చు. అది పాయింట్. కేసు స్టడీ చేయడం అంటే అలా ఉండాలి. అది సరే గాని బాబు, చూడు ఆ తెల్లవు మరీ నీరసంగా ఉంది, ఏం చేద్దామంటావు? అది ఆ కథ నన్ను అడగండి, నేను చెబుతా. ఏం లేదండి, పసుపు కొమ్ము తమలపాకులు కలిపి కషాయం తీసి వడగట్టి ఆవుకు పట్టండి, అరగంటలో లేచి లేడి పిల్లలా పరిగెడుతుంది. చూసారా చూసారా ఎంత స్పృహదృప్పు అబ్బాయి. ప్రశ్న అడగడం తర్వాత సమాధానం చెబుతున్నా. అందుకే కదా సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. రేపు కోర్టులో నిలబడి వాదిస్తుంటే అప్పుడు చూడు తమాషా. బాగానే ఉంది, మీ కోర్టు మీరును. నిక్షేపలాంటి కురాన్ని నల్లకొట్టేసి కోర్టులో నిలబడతారా? దానికి అప్పుడే ఏం తొందర లేదులేండి. ముందు అబ్బాయి నేను కలిసి ఈ ఇల్లు నందనవనంలా మార్చాలి. రేపు సంతలోంచి రెండు ఆవులు తోలుకురామని చెప్పాను మన చింతకి. ఇంకా ఎందుకు ఆవులు గేదులను పాలిటిపో పెడతావా? అయితే బోర్డు పెట్టు, ఇచ్చట పాలు పిడకలు అమ్మ పడును అని. మీ ప్రాక్టీస్ మానేసాక ఆ బోర్డు తీసేసి ఈ బోర్డు ఎడదాంలేండి. అమ్మా నాన్న వారు నిద్రపోతున్నట్లున్నారు. గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. పదండి, మన రామాయణం కింద కంటిన్యూ చేద్దాం. Thank you.
అమ్మయ్యా, ఇవాళకి గణం గడిచింది సార్. గోపన్న, ఈ ఇంట్లో వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటాను. అత్తగే కనిపిస్తాను సార్. అందుచేత ఈ ఇంటలుడు కూడా నువ్వు కావడమే న్యాయం. నేనా? బాలేబోరు సార్. ఏమయ్యా? ఏదో ఒక్కరోజు కనుక అతన్ని ఎట్టుకుపోయాను కానీ ఈ చదువుకున్నాడుతో నేనెక్కడ నెగ్గలను సార్. ఆ ప్లాన్ అంతా నేను చెప్తాగా. చూడు, నువ్వు ప్రొద్దునే లేచి ఆవులు గేదెలు పాలు పెతకడం చూసుకో. వాళ్ళు కాఫీ తీసుకొచ్చేస్తారు. నేను తాగను సార్. అదే అదే, నేను తాగను సార్ అనక నైస్గా తీసుకొచ్చి నాకు ఇచ్చే. నాకు అలవాటు, లేకపోతే మన కథే నడవదు. నువ్వు రెండో గంట పడకుండా బయటికి చెక్కే. నేను 10 గంటలకు భోంచేసి కోర్టుకు వెళ్ళి కేసులు పార్టీలు చూసుకుంటాను. ఈలోగా అవసరమైతే నువ్వు మంచం కింద దాక్కు. నేను సాయంకాలం తిరిగి రాగానే నువ్వు దొడ్లోకి వెళ్ళి ఆవులకి గేదెలకి నీళ్లు వేసుకుంటావో తలంటుకుంటావో నీ ఇష్టం. అలా చేస్తే నెగ్గుకు రాగలమా సార్? ఓ జెండాపై కపిరాజులా నెగ్గగలం. అదంతా నాది పూచి. అయితే సరే సార్, మీరు మంచం మీద పడుకోండి, నేను కింద దొరతాను. ఏమిటి, నేల మీద పడుకుంటావా? అవును సార్, నేల మీద పడుకుంటే ఒంటికి ఆరోగ్యం సార్. చూడండి సార్, సార్ మీరు నిజంగా దేవుళ్ళు అంటారు సార్. బాలేవాడి భయ్య. మీరా ఏమిటండి అలరి? దిగిందా? ఉండండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మీ నాన్నగారు చూస్తే బాగుండదు. మా నాన్న ఎలాంటివన్నీ చూసుంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాడు. ఆయన చూపంతా దొంగ సరుకుల మీద, దొంగ వ్యాపారం మీద. నన్నే మోసగిద్దాం అనుకున్నావు? నీ సంగతి అంతా తెలిసిపోయింది. చిన్నబాబు, ఏమిటి మీరనేది? నీకు కూరలు తరగడమే చేతకాలేదు, అందుకు వేలు కోసుకున్నా. అవునా? కూరలు తరగడం చేతగాని వాళ్ళకి వంట చేయడం కూడా చేతగాదు. కనుక నువ్వు తప్పుకో, నేను వంట చేస్తాను. చాలండి, మగాళ్ళు ఎక్కడైనా ఎలాంటి పనులు చేస్తారేంటి? మరి ఎలాంటి పనులు చేస్తారేంటి? అలా ఈదులోకి వెళ్ళి మగాళ్ళు ఎవరినైనా అడగండి. మనలాంటి మగాడు ఈ జిల్లా మొత్తంలో ఉన్నాడేటి. అయ్యా, జిల్లా మనిషి గారు తమరిక్కడి నుంచి దయచేయడానికి ఏముచ్చుకుంటారేటి? ఒక ఒక అదే కప్పు కాఫీ ఇస్తే. అయితే ఉండండి, కూర్చుంటా. మరి మన ఇద్దరం తెరసాగం తాగుదాం. అమ్మో, ఈ కాఫీ అంటే నాకు గిట్టదండి. మరి దేనంటేను? గుడ్ మార్నింగ్ బాస్. ఏమై? ఏమిటి మన కొండ చుట్టూ అన్ని లారీలు వచ్చేవాళ్ళ? మనం తయారు చేసిన దొంగ విస్కీ ఎగ్మ చేయడానికి బాస్. అయినా సరే, మన డెన్ చుట్టూ అన్ని బళ్ళు రావటం నాకు ఇష్టం లేదు. ఎవరు ఎలా మారుతారో మనం చెప్పలేం. మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా అవసరం. అయితే ఏం చేద్దామంటారు బాస్? చూడు, ఈ నల్ల మందు, దొంగ బంగారం రవాణా, ఈ వ్యాపారం మాత్రం ఇక్కడి నుంచి జరిపించాలి. ఈ తాగుబోత వ్యవహారం మాత్రం ఇంకో చోటకి మార్చేయాలి. అంతా ఒకే చోట అయితే మనం అల్లరైపోతాం. నీకెంతమంది మనుషులు కావాలంటే అంతమంది తీసుకెళ్ళు. మన తోట పక్కన ఖాళీ స్థలం ఉంది చూడు, అక్కడ చుట్టూ ప్రహరీ గోడను ఒక చిన్న ఇల్లు కట్టించే. గోడవను మాత్రం భూమి కిందే ఉండాలి. పని 20 రోజుల్లో పూర్తి కావాలి. కావాల్సిన డబ్బు జాన్నీ తీసుకుంటే పీకించి పరాయి బాయ్. అదే ఉన్న వాళ్ళు బాబు గారి సొమ్మ. అడ్డం వచ్చిన వాళ్ళు కాళ్ళు చేత ఎరగొట్టే. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళు మర్యాద చేసే ముందు ఇంట్లో వాళ్ళు కూడా మర్యాద చేస్తే మంచిదని. అది సరే,
కోర్టు నుంచి నీకు సమనం వారంట ఏమి రాలేదా? ఎవడరా నాకు సమలు పంపించే మొగాడు? అదే లీడర్ నరసింహం, నువ్వు చంపడానికి సిద్ధపడ్డ గోపన్నని నీ మీద కేసు పెట్టించమని ఆయన దగ్గర పంపించాను. లీడర్ నరసింహం ఆ సంగీత పిచ్చికాడు ఏం చేస్తాడ్రా? చాపేసి కూర్చోబెట్టి సంగీతం పాడమంటే పాడతాడు. అయినా ఇంతకంటే పెద్ద కేసులోనే వాడు మన ఏం చేయలేకపోయాడు. అయ్యో బాబాయ్, ఇన్నాళ్ళు నువ్వు సామాన్యమైన పాపాత్ముడే అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది మహాపాపాత్ముడు అని. ఓరి పిచ్చి సన్నాసి, ఏమిట్రా నీ పైచ్యం? పైచ్యం కాదనన్నా, కాచి వడబోసిన సత్యం. తల్లిదండ్రులు చేసిన పాపాలన్నీ చివరికి మూట కట్టినట్టు సంతానానికే చేరతాయంటారు. నీ దగ్గర నుంచి పుణ్యం అంటూ ఎలానూ రాదు. రాబోతున్న ఈ పాపం మూటని ఎలా తగ్గించుకోవాలని చూస్తున్నాను. ఏడిచావు గానీ నేను ఏం చేశానంటే నీ గోళ? ఇంతకంటే ఏం చేయాలి? ఏమిటి? తిండికి బట్టకి మొహం వాచి చాలీ చాలని పాకల్లో తలదాచుకుంటున్నారే వాళ్ళ నీకు దొరికారు. నీ దొంగ సారా అమ్మకం కోసం ఆ దిక్కులేని వాళ్ళు రోడ్డు మీద గిడ్డుతావు. చల్లేబాయ్, ఈ పంచాంగం అది మన సొంత స్థలం, మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. ఎవడు ఏడిస్తే ఎవడకు కావాలి, బాధపడితే ఎవడకు కావాలి? నాకు కావాలి అర్జెంటుగా 500. ఎందుకు? చంటి పిల్లలతో ఆరు బయట అగోరిస్తున్నారు నాన్న, చెరువు గట్టి దగ్గర వాళ్ళకి పాకలు ఇస్తాను. అబ్బా బయలుదేరి వాళ్ళ పెద్ద ధర్మాత్ముడివి. పదరగే, పోకపోతే పీక నొక్కి ఆతలు పారేస్తాను. ఐసి ఉండి వస్తాను. పేదవా పేదవా చీచి. రే ఏమిట్రా అది? ఏమిటా ఆయుధం? పీక నొక్కడం అంటే కొంచెం శ్రమపడాలి, కసక్క నరిగితే చాలా నీట్గా ఉంటుంది. తీసుకోనన్నా, నరుకు నరుకు నాన్న. ఈ విధంగానైనా నిన్ను జైలుకి పంపించానంటే నా జన్మ సార్థం అవుతుంది. రే ఉండు, ఎందుకైనా మంచిది, సాక్షిని పిలుచుకొస్తాను. రే ఏమిట్రా ఈ పిచ్చి చెస్ట్లో నువ్వును వెళ్ళరా ఇక్కడ నుంచి. మరి డబ్బి? నా దగ్గర అంత డబ్బు లేదు. ఎంత ఉంటా అంతే, అంత తీసుకెళ్ళి. ఎట్లా పుట్టారో నా కడుపున. ఇప్పుడు ఆలోచిస్తే లాభం. ఇట్ ఇస్ టూ లేట్. రామయ్య, మొత్తం మీ ఎన్ని కుటుంబాలు? 30 కుటుంబాలు బాబాయ్, నిలవడానికి నీడే లేకుండా పోయింది. హే బాబు, డమ్ డమ్ డ్రై క్లీనింగ్. డమ్ డమ్ డ్రై క్లీనింగ్ ఎందంగా పేరుంది. డమ్ డమ్ డ్రై క్లీనింగ్ ఎందంగా పేరుంది. ఉతికిస్తాం ఉతికిస్తాం వరస పెట్టి ఉతికిస్తాం. డమ్ డమ్ డ్రై క్లీనింగ్ ఎందంగా పేరుంది. మేము దెబ్బ మీద దెబ్బేస్తాం. డమ్ డమ్ డ్రై క్లీనింగ్ ఎందంగా పేరుంది. డమ్ డమ్ డ్రై క్లీనింగ్ ఎందంగా పేరుంది. గొప్ప గొప్ప అమ్మగోర్లు గుమ్మల్లో ఉంటారు. నమ్మకమ్ము గల లాండ్రి నలుగురు వచ్చే లాండ్రి. నమ్మకమ్ము గల లాండ్రి నలుగురు వచ్చే లాండ్రి. ఎడతెరపే ఉండదండి, ఎప్పుడైనా చూడండి. డమ్ డమ్ డ్రై క్లీనింగ్ ఎందంగా పేరుంది. డమ్ డమ్ డ్రై క్లీనింగ్ ఎందంగా పేరుంది. విప్పకుండానే పట్టు చీర్ల పని పడతాం. అత్తకు మేము ఇచ్చినట్లు అసలు కైపు చేసినట్లు. అత్తకు మేము ఇచ్చినట్లు అసలు కైపు చేసినట్లు. పట్టుకొని రుజువు చేస్తే 1000 బహుమానం. డమ్ డమ్ డ్రై క్లీనింగ్ ఎందంగా పేరుంది. డబ్బు శాశ్వతము కాదు, డబ్బులేంది
పని కాదు డమ్ డమ్ డ్రై క్లీనింగ్ ఎంజన్ గా పేరుంది డమ్ డమ్ డ్రై క్లీనింగ్ ఎంజన్ గా పేరుంది రండి రండి ఇస్త్రీ చేయించుకోండి బాగా చేస్తాను బాగా చేస్తా బాబాయ్ ఏం బాబాయ్ ఇస్త్రీ చేస్తావా ఎవరిని నిన్న నన్ను కాదా ఆ కోటు మరి చెప్పేది రాజి బిల్లు వచ్చింది చెప్పి బిల్లు 2 రూపాయలు అబ్బో కోటి ఇస్త్రీ చేయడానికి 2 రూపాయలా ఇది మామూలు ఇస్త్రీ అనుకున్నాటి కత్తురు గారి ఇస్త్రీ మామూలు ఇస్త్రీ అనుకున్నాళ్ళే ఏమిట్రా ఈ పని ఇస్త్రీ ఓరి అప్రాచురా ఈ పరువు తక్కువ పని ఏమిట్రా పరువు అని పనే నాన్న నాన్న పాడైపోయిన మనుషులను బాగు చేయలేకపోయినా పాడైపోయిన బట్టలు బాగు చేస్తున్నాను నాన్న నువ్వంటే నాకు ఎంత అభిమానం మన సంచారి లాండ్రీకి నీ పేరు పెట్టాను రా చూపిస్తారా ఇదిగో చూడు టాప్ రైటర్ నాగరాజు బాగుందా నాన్న రామచంద్ర రే రే నువ్వు లోపల పదరా వీల్లేదు నాన్న నేను ఇదివరకే చెప్పాగా అన్నింపుణ్ణి పెరిగిన వాళ్ళ గుడిసెలు పడగొట్టి వాళ్ళ కడుపులు కొట్టా అందుకని నీ పాప పరిహారార్థం లాండ్రీ పెట్టాను బాబు మాసిపోయిన గుడ్డలన్నీ పట్టండి లాగులు చొక్కలన్నీ తీసిరండి అది ఆ బట్టలన్నీ పుట్టుకో ఏమిటి నువ్వు చేరావు ఇక్కడ అసలు నువ్వు నేర్పిందనమాట వాడికి కాళ్ళు ఎవరు కొట్టేసి కొట్టావు డబ్బు తీసుకున్నావు బాగానే ఉంది డబ్బు అయితే తీసుకున్నావు గాని తన్నులు తీసుకోగలవా అదే మా నాన్న చెప్తున్నాను నాన్న ఎంత డబ్బు అయినా పోతు గాని చేసిన పాపం తిరిగి తీసుకోగలవా ఒరి నీ వేదాంతం తగలయ్యా నువ్వు లోపల తగలరా లోపలక 500 ఎందుకు ముందు వాళ్ళ గుడిసెలు వేయిస్తాను లేదా పౌరుషంగా తన్నులు తింటేనే ఉంటాను బాబు బట్టలు బట్టలు నోరు మీరా దౌర్భాగ్యుడా డబ్బు వస్తున్నా తల్లి వస్తున్నాను సార్ పాపం లేకదోళ్ళగా నిద్రపోతున్నారు పోనీ వెళ్ళి పడుకోండి మీ ఆడ సరిపోయింది నువ్వు ఇక్కడ పాలు పిదుతూ కూర్చున్నావా ఈ వాళ్ళకి పని మా ఆవిడ చేస్తుంది కానీ నువ్వు నాతో రా మంచి ఇంట్రెస్టింగ్ కేసు వచ్చింది అది స్టడీ చేసి 4 చాకులాంటి పాయింట్ తిద్దు కానీ సార్ ఆవులు పాలు పితికాను గేదె పాలు పిండాలి పర్వాలేదయ్యా అసలు నీలాంటి కుర్రాడు పొద్దున్నే లేచి అటువంటి కేసు ఒక్కటి స్టడీ చేస్తే చాలు మెదడు మహా పదునవుతుంది అది కాదండి కొంచెం కొంచెం కాఫీనా నీ పంపిస్తాగా పాలు అంత నా పోలికే ఆఫీసులో కూర్చుని ఆ కేసు క్షుణ్ణంగా స్టడీ చేయి ఈ లోపు నేను పూజ మిగిలిన తాక వస్తాను కదా కూర్చోండి 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 ఇక్కడ చాలా కట్లు ఉన్నాయా ఇందులో ఏదయ్యా మీ కేసు ఇదేనండి మా ఫైలు ఏం చేయమంట పెద్ద ప్లేయర్ గారు చెప్పినట్లు సాక్షులు అందరినీ తీసుకొచ్చారు కావాలంటే పరీక్షించండి నాకేమీ తెలియడం లేదే అన్నట్టు మీరు అంతా చదికూడి తినొచ్చారా లేక ఇంట్లోకి వెళ్ళి చెప్పన్నారా టిఫిన్లు అమ్మగారు ఇందాకనే ఇచ్చారండి ఇచ్చారు సరే చూస్తాను ఇదేంటి బాబు తిరగేసి చూస్తున్నారు తిరగేసి చూస్తున్నానా అవునయ్యా నీ కేసు అంతా తలకిందులుగా ఉంటే నన్నేం చేయమంటావు చూడండి ఈ పూట తెల్ల పాలు ఇవ్వకుండా నానా అవస్థ పెడుతోంది ఒక్కసారి రా నాయన నిన్ను వచ్చి నిలబడేటోడికి ఎంత శాంతంగా ఉందో చూసావా దానికి నీ మీద ఏదో నమ్మకం ఏర్పడింది ఆవుకి నా మీద నమ్మకం కలగడం ఏంటండి అదే చిత్రంగా ఉంది నాయన నిజానికి మనుషుల కంటే పశువులకే సూక్ష్మ జ్ఞానం ఎక్కువ అవునవును తన వాళ్ళు ఎవరో ఇట్టే పసిగట్టేస్తాయి అయితే నన్ను పశువులు కలిపేశారన్నమాట అంత మా అదృష్టం ఆయన కొద్దిపోతాను ఆ
నీకేసేం లాభం లేదయ్యా. నీ అస్తవా చాలా మంచిది రాయ, నిన్న నువ్వు చెయ్యి వేసిన దగ్గర నుంచి అర్ధ శిల్పాలు ఎక్కువ ఇస్తోంది. అలాగా అయినా నిన్నటి అస్తవాసి మాదిరి ఇవాళ ఉంటుందో ఉండదు? చాలే నాయన, నువ్వు మరీ చెబుతావు. నీ అస్తవాసి ఎప్పటికీ మారదు, ఇలాగే ఉంటుంది. అయినా ఇవాళ నువ్వు పితికి చూడు, నీకే తెలుస్తుంది. నాకు వచ్చింది చావు. ఈ కోపం ఎక్కడికి వెళ్ళాడు? అమ్మా తల్లి కొంచెం పాలు పితుకుతాను కానీ నన్నేమను. అమ్మాయి, అమ్మాయి రాదా, రాదా. ఏమ్మా మీ నాన్నగారు త్వరగా విలువమ్మా, అల్లుడు గారికి ఏది అనేసి. చెప్పడం జరిగింది. హాయిగా ఆఫీసులో కూర్చుని కేసులు స్టడీ చేసి ఉండి తీసుకొచ్చి ఇదా నువ్వు చేసే ఘనకార్యం. అమ్మా రాధా, నువ్వు వెళ్ళి ఫస్ట్ బాగా కొట్ట. అవన్నీ అక్కర్లేదండి, పర్వాలేదు, చిన్నదెబ్బే. నీకు తెలవదనైనా దెబ్బ చిన్నదైనా ముందు పెద్దది వేయాలి. నేనే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఇది దుర్గయ్య కేసు అండి. నీ పేరు? నా పేరు ధర్మయ్య అండి. నీ కేసు ఎక్కడ ఉంది? ఆ గుమ్మత్త గారి గదిలోకి వెళ్ళి పట్టుకొస్తాను. వదిలే వదిలే, నువ్వురా గుమ్మత్త గారితో నేను మాట్లాడి పట్టుకొస్తా. కానీ నువ్వు కూర్చో, కూర్చోవయ్యా. ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసావో ఏమో, నిక్షేపంలా చదువుకుంటూ కూర్చొని వాడిని తీసుకెళ్ళి ఆవు చేత పడిపించా. తలదిమ్ముగా ఉందా? అమ్మా ఆయన కాసేపు రెస్ట్ తీసుకొని. అమ్మా అలాగే నాయన, కదలకుండా పడుకో, వస్తా. అంత పెద్ద దెబ్బ ఏం తగలేదులేండి. అయితే ఇంకోసారి ఆవు దగ్గరకు వెళ్ళి బాగా తన్నులు తినండి. సార్ ఆ పాలాస్త్రి ముక్క నాకు ఒకటి పారాయండి సార్. వేరుగా కనిపించావంటే మన గుట్టు రట్టవుతుంది సార్. ఒక్క పాలాస్తి చాలా లేక రాధే వచ్చి వెయ్యాలా? గోపన్న ఆ ఆవుల దగ్గర నేను దొరికిపోకుండా వాటి సంగతి ఏదో నాకు కాస్త చెప్పు. ఇదేమంత బ్రహ్మ విద్య ఏమిటి సార్? హాయ్ హాయ్ అంటూ తోక మరవడం అంటూ వీపు తట్టడం, ఇవి నేర్చుకున్నారంటే మొత్తం అంతా చుట్టేశారన్నమాట. వెరీ గుడ్, హాయ్ హాయ్. సరే ఇది చూద్దాం. గోపన్న ఇంట్లో కూర్చుంటే బోర్ కొడతాను రా, అలా తిరిగి వస్తాను. నువ్వు మామూలుగా మాయమైపో. ఓ త్వరగా రండి మరి, లేకపోతే ఈ పీట గారు నన్ను పట్టుకుని కేసులు కేసులు అని నా ప్రాణం తెస్తాడు. ఏమండి? ఏమైనా ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది, కాసేపు అలా బయటకు వెళ్ళొస్తాను. అలాగే జాగ్రత్త, తొందరగా వచ్చేనాయనా. అలాగేనమ్మా. రోజు నిన్ను కొట్టి అవమానించాడే గోల గోపన్న, వేషం మార్చి సూటు బూటు వేసుకొని పోస్ పెట్టి అక్కడ కూర్చున్నాడే. అలాగా అయితే ఎన్నాళ్ళకి దొరికాడన్నమాట. వాడి జన్మలో మర్చిపోకుండా ఒక ఆట ఆడిద్దాం, రండి పోదాం. హలో
educated college students, are not you? Nuvvu, meeru English maatladutunnare? Ee prapanchamlo neeku okkadanike English ostunnukunava? Naalugu mukkalosthe chaalu pattapaggalundu. Entuku nuvvu fourth form fail ayyava, fifth form fail ayyava? PUC. PUC ante genius anukuntunava? Ee maatram chadukunna daanivi nuvvu chese pani mee aadajatike avamanam ani neeku teliyadu. Malli ilanti pallu chesavante mariyadu. Ayyo ayyo ayyo, tara tara tara. ఇప్పటిదాకా చేపలాగా గద్దులేశారుగా, వెళ్ళి రక్షించండి. మాకేత రాదు, దానికి రాదు. అలాగా. అయ్యో అమ్మా, అమ్మయ్యా మన్నించండి, మీరెవరో తెలుసుకోకుండా తొందరపడ్డాను. నువ్వు తొందరపడ్డావు కనుకనే నాకు ఈ అవకాశం దొరికింది. నా కోసం స్నేహితురాలు ఎదురు చూస్తూ ఉంటారు, వస్తానా? నేను రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను, వస్తావుగా? అమ్మా, నువ్వు ఆయనతో అస్తమానం, ఈ ఆవుని చూడు, ఆ గేదెను కడుగు అని పనులు పురమాయించడం నాకేం నచ్చలేదమ్మా. అదేమిటే రెరిదానా? గోవు అంటే భూమి మీద దైవం లాంటిది. అలాంటి గోవులకు సేవ చేయడం కంటే మనిషికి వేరే పుణ్యం ఏముంటుంది? అయినా మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉందమ్మా. అదంతా నాకు తెలియదు, రేపటి నుంచి ఆయన ఈ పనులు చేస్తే నేను ఊరుకోను, అంతే. ఏమండి, అసలు ఈ ఆవులు గేదెలంటే మీకు ఎందుకు ఇంత ఇష్టం? చచ్చి చెడి ఆవుల్ని కడగటం, పాలు పితకటం, అబ్బాబా ఇదంతా నాకేమి నచ్చలేదు. నిజంగానా? అంతా నా భ్రమ. ఇదిగో చూడండి, మీరు తెల్లవారకుండానే లేస్తారు కదా, ఒక్కరు ఆ ఆవుల మధ్య చేరి అంత పని చేసుకుంటూ ఉంటే నాకెలా ఉంటుందో ఆలోచించారా? పోని, నన్ను సాయానికైనా పిలిచారా? అసలు మీకు నా మీద ప్రేమ ఉంటేగా. నాకేం తెలుసు, తెలుసుంటే ఎప్పుడూ నీ దగ్గరే ఉండేవాణిగా. ఓ, మీరు ఇక్కడే ఉన్నారా? మరి అలా షికారు వెళ్తానన్నారు? నువ్వు మేడ మీదకి రావడం చూశాను, ఇక షికారు ఎందుకని వెనక్కి వచ్చేసి బట్టలు మార్చుకుని ఎదురు చూస్తున్నా. మంచి పని చేశారు, రోజు ఇలాగే చేయండి. షికారు వెళ్తానని అమ్మతో చెప్పి అలా వెళ్ళట్టు వెళ్ళండి. అమ్మ వంటింట్లోకి వెళ్ళడంతో నేను మేడ మీదకి వచ్చేస్తాను, కాసేపు ఆగి మీరు చక్కారండి, ఇద్దరం కులాసాగా కబుర్లు చెప్పుకుందాం. అలాగే. కానీ ఏంటి? ఏం లేదు, నేను రోజు ఆవులకు సేవ చేయడం నీకు ఇష్టం లేదా? ఎంత మాత్రం ఇష్టం లేదు, అయినా ఇప్పుడెందుకు ఆ ప్రశ్న? అది కాదు రాధ, నేను నిజంగా ఆవుల్ని గేదెల్ని కాసేవాడిని అనుకో,
అప్పుడు కూడా నువ్వు ఇలాగే నన్ను ప్రేమిస్తావా? చాలు బాబు చాలు, మీకన్నీ ఇలాంటి ఆలోచనలే వస్తాయేమిటండి? మీరేదో పెద్ద గొప్ప అనుకుంటున్నారు గాని గొడ్లు కాయడం అంటే చాలా హీనమైన పని. ఎందుకు పనికి రాకపోతే గొడ్లు కాసుకు బ్రతకరా అంటారు, ఆ సామెత మర్చిపోయారా? నేను ఇది వరకు వింటేగా మర్చిపోవడానికి. అరే ఆ కన్నీళ్ళేమిటండి? ఏం లేదు, కంట్లో ఏదో నలుసు పడింది. అయ్యో ఉండండి నేను తీస్తా. వద్దులే, అది నీ వల్ల కాదు, నేనే తీసుకుంటాను. అమ్మాయి రాధా. సరే మా అమ్మకి ఏం పని లేదు, ఎప్పుడు పిలుస్తూనే ఉంటుంది. ఉండండి ఇప్పుడే వచ్చేస్తా. చూశారా బాబు, నేను నిజం చెబుతాను, ఎంత మొత్తుకున్నా వినకుండా నన్ను ఇక్కడే బంధించేశాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ధైర్యంగా నిజం చెప్పలేను, అబద్ధం ఆడలేను. ఇప్పుడు నేనేం చేయాలి బాబు? తారా, రేపు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటండి అమ్మాయి గారు, ఇవాళ మీరో మీరో మురిసిపోతున్నారు. ఏ మారాజుకన్నా మనసిచ్చారా ఏంటి? చెప్పు ఏమిటి నీ మాటలు? అబ్బో నాకు అన్నీ తెలుసు రండి, నా దగ్గర మీ దాపరికాలు. అయ్యగారు చాలా అందంగా ఉంటారా ఏంటి? ఉంటే ఉంటారు, ఏమిటి నీ అన్నరి? నేను నిజంగా చాలా తప్పు చేశాను. ఏమిటో? మా నాన్నగారితో నేనే ఫిర్యాదు చేసి మిమ్మల్ని రౌడీల చేత కొట్టించాను. మీరింత చదువుకున్నవారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అవును, ఆ రోజు ఆవులు గేదెలు కాస్తున్నట్టు తిరిగారే, అదంతా నాటకమా? అదే, ఈ ప్రపంచమే ఒక నాటక రంగం, దాని ముందు మనం ఎంత. ఏదేమైనా మిమ్మల్ని క్షమించాలి. తారా, మనసులు కలిసే వేళ క్షమాపణలు అనవసరం. పైగా ఎందరో తెలిసి చేసిన తప్పులే క్షమిస్తున్నారు, నువ్వు తెలియక చేశావు, ఇందులో క్షమించడానికి ఏముంది? వస్తాను. మళ్ళీ ఎప్పుడు? ఇక్కడే. ఈ చెల్లా ఎవరు, మీరెవరు? ఆర్భైత, నన్ను ఎవరంటావా? చచ్చి చెడి ఆ రోజు ప్రాణాలు రక్షించి ప్లేడర్ గారి ఇంట్లో అప్పచెప్తే తిరిగి నన్ను ఎవరంటావా? పైగా ఫైన్ వేసినట్టు నా చెల్లెతో సరసాలు మొదలెట్టావే సరసాలు. అయితే తార మీ చెల్లెల అక్షరాల ఏమయ్యా? మా అంతస్తు ఏమిటి, నీ అంతస్తు ఏమిటి? అందంగా ఉందని వెంటబడి వేషాలు వేస్తావు, వేషాలు? క్షమించండి, నేను అలాంటి వాడిని కాదు, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మనస్ఫూర్తి. అయితే పెళ్లి కూడా చేసుకుంటావు అన్నమాట? అమ్మాట బావా, మహారు బావా. ఏమిటి ఏమిటి ఏమిటిది? ఏమి లేదు, నీ మంచి మనసుకు నా జోహార్. అబ్బే ఏమి లేదు, నీ ఉద్దేశం ఎలా ఉంటుందో అని టెస్ట్ చేశాను అంతే. ఇక మీ ప్రేమ రైట్ రాయల్ రోడ్. గోపన్న లేబడవయ్యా, మొత్తం మీద అటు తిరిగి ఇటు తిరిగి నా బాబాయ్ కూర్చుంటామని కల్లో కూడా అనుకోలేదు. చెయ్యలాగే, ఇక చూడు ఎలా గాడిస్తామో. అరే సార్, ఏం గోపన్న ఇలా వచ్చావు? నాలాంటి చదువు రాని వాడంటే రాధకేమీ ఇష్టం లేదని పూర్తిగా అర్థమైపోయింది. చదువు లేని వాడిని గనక తెలియక ఏవో ఆశలు పెంచుకున్నాను, నేను ఇక అదంతా మర్చిపోవడమే మంచిది. సార్, రాధకు మీరంటే చాలా ఇష్టం, ఆమెను మీరే పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి సార్. అదేం లాభం లేదు, నేను ఆ రాధను పెళ్లి చేసుకోవడం కల్లో మాట. సార్ నన్ను అనుమానిస్తున్నారా? చచ్చా, నిన్న నీలాంటి పవిత్ర హృదయుడు స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం. చూడు గోపన్న, నువ్వు రాధను ఎలా ప్రేమించావో నేను అలాగే మరో అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు ఆ అమ్మాయికి ద్రోహం చేసి రాధను ఎలా పెళ్లి చేసుకుంటాను చెప్పు. అలాగా అయితే రాధ ఇంకెవరినైనా చదువుకున్న ఆయన చూసి పెళ్లి చేసుకుంటే బాగుండు. అది సరేనయ్యా, ఆ చదువుకున్న వ్యక్తి నువ్వే ఎందుకు కాకూడదు? నేనా? ఈ జన్మకు అంత అదృష్టం కూడా నా సార్. చూడు గోపన్న, మానవ ప్రయత్నానికి మించింది ఏదీ లేదు, అయినా చదువు అంటే నువ్వేమనుకుంటున్నావు? బిఏలు ఎంఏలు పాస్ కావడం అనుకుంటున్నావా? అవన్నీ ఉద్యోగాలకు అర్హతలే కానీ సంస్కారానికి గీటురాళ్ళు మాత్రం కావు. నీకెందుకు నువ్వు చూస్తూ ఉండు, నిన్ను చదువు సంస్కారం మూర్తిభవించిన వ్యక్తిగా మారుస్తాను. సార్ మీరు ఈ ఉపకారం చేశారా, మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోను, మిమ్మల్ని దేవుళ్ళా పూజించుకుంటారు సార్. గోపన్న, ఈ ఉత్సాహాన్ని ఇంతటితో ఆపక నీ కృషిలో కూడా చూపించు, అపూర్వమైన విజయాన్ని సాధిస్తాం. పదపోదాం.
సార్ చూడండి సార్ గుడ్ ఐ లైక్ యూ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ అండి హంసలమై హాయిగా ఎగిరే దంతలమై అలా అలా కులాసాల తేలిపోదామా ఆకాశంలో హంసలమై హాయిగా ఎగిరే దంతలమై అలా అలా కులాసాల తేలిపోదామా కొండల అంచుల మీద వాలిపోదామా సోలిపోదామా ఆనందానికి అంతే లేదని అంటారు ఆకాశానికి ఆనందానికి అంతే లేదని అంటారు అవధులు చూడమా తలమై అలా అలా కులాసాల తేలిపోదామా 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 అన్నయ్య అన్నయ్య కాఫీ తీసుకున్నయ్య తారాదేవ్ గారు ఏమిటి వాళ్ళు చాలా ఖుషిగా ఉన్నారు ఏమిటి సంగతి ఇవాళ నీ పుట్టినరోజు పండుగ కదన్నయ్య నా పుట్టినరోజు పండుగ రోజు అవుతూనే ఉందిగా నాన్న దగ్గర సరే కూర్చో ఏమిటి వాళ్ళు నీ కళ్ళలో కొత్త కొత్త వార్తలు కనిపిస్తున్నాయి ఏలేదు ఉంది చెప్పనా చెప్పానా చెప్పు నాకేం భయమా నీ ముఖంలో ఒక కొత్త వెలుగు కనిపిస్తోంది ఆ వెలుగులో ఒక అబ్బాయి నీడ నవ్వుతూ ఉంది ఆ అబ్బాయి నువ్వు నిన్న పూల తోటలో కలుసుకున్నావు అవునా నాకంతా తెలుసు చూడతారా నువ్వు అతను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా మరి ఇంకెందుకు ఆలస్యం హాయిగా పెళ్లి చేసుకో చూడతారా అతను చాలా మంచివాడు నువ్వు రౌడీల చేత పట్టించినా అంత గొడవ చేసినా అతను నిన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు చూసావా కానీ నాన్న ఏమంటారు నాన్న ఏమన్నా సరే నువ్వు అనేదాకా నీ వదలగా రా చెప్తాను రా హ్యాండ్స్ అప్
ఓరి సన్నాసి తుతు అడిలిపోయాను కదరా. చూసావా నాన్న, అన్యాయంగా డబ్బు పోజేస్తే ఇలాంటి భయాలే మిగులుతాయి. ఏడిషావ్, డబ్బుంటే భయం ఉంటుంది, అంతకు మించిన ధైర్యం ఉంటుంది, కాకపోతే ఏది ఓపెన్ గా ఉండదు అంతే. అలాగా మేము మటుకు ఓపెన్ గా ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాం. శుభవార్త? నీ నోటి వెంబడి శుభవార్త? ఏమిటది? ఏమిటా? నా చెల్లెలు కొట్టాడని కాళ్ళు చేతులు విరగొట్టమని రౌడీలు పంపించావా? వెంటనే అతను రక్షించి నరసింహగారింట్లో దింపానని చెప్పానా? ఆ గోపన్న నిజంగా గోవులు కాసే గోపన్న కాదు, కేసులు చూసే ప్లీడర్, బిఏఎల్ఎల్బి, నరసింహం గారి దగ్గర జు. ఆహా, అలాగా. కొంతమందికి పోస్టు బిల్లలు పోజేయడం సరదాట, అలాగే అతనికి గేదెలు కాయడం సరదా. గేదెలు కాస్తూనే కేసులు బ్రహ్మాండంగా ఆరోపిస్తాట. సదరు పెద్ద మనిషి మన తారను ప్రేమించాడు, మన తార కూడా సదరు పెద్ద మనిషిని ప్రేమించింది. ప్రేమ లేదు దావా లేదని చెట్ట కూర్చోక వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఆశీర్వదించమని అర్థిస్తున్నాను. ఇట్లో నీ సుపుత్రుడు కస్తూరి. ఇదంతా నిజమేనమ్మా? అన్నయ్య చెప్పింది విన్నావుగా. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే అయితే రే, అతను ఒకసారి మన ఇంటికి పిలిపించి చూద్దాంరా. మధ్య నువ్వెందుకు చూడటం? ఓరి పిచ్చి సన్నాసి, కట్నాలు కానుకలు మంచి చెడు వంశం సాంప్రదాయం ఇవన్నీ చూసుకోవద్దురా. ఓహో, అలాగా. చెడగొట్టడానికి ఏదైనా ఎత్తేమో అనుకున్నాను. చలే, నీ పెళ్లి సెటిల్ అయినట్టే, మరి నాకేమిటి బహుమానం? అప్పా బాగున్నాయ. ఏవిరి తోటలలో గిటిలో నీ కన్ను చూపుల కౌగిటిలో కరగిపోవడం ఆనందం, కలలు కనడమే ఐశ్వర్యం, కలలు కనడమే ఐశ్వర్యం. కాంతి నా హృదయంలో పండెను శాంతి, శాంతి. ఈ విరి తోటలలో గిటిలో నీ కన్ను చూపుల కౌగిటిలో కరగిపోవడం ఆనందం, కలలు కనడమే ఐశ్వర్యం, కలలు కనడమే ఐశ్వర్యం. తనువును చేరిన వేళ, బ్రతుకే బ్రతుకును కోరిన వేళ, తనువే తనువును చేరిన వేళ, బ్రతుకే బ్రతుకును కోరిన వేళ. కన్ను చూపుల కౌగిటిలో కరగిపోవడం ఆనందం, కలలు కనడమే ఐశ్వర్యం, కలలు కనడమే ఐశ్వర్యం. తోతక తిరిగే వేళ, ఏదో కోరిక మరిగే వేళ, ఏది తోతక తిరిగే వేళ, ఏదో కోరిక మరిగే వేళ. ఎందుకు సంధ్య మిటురా వేళ, ముందర నిలిచెను సుందరి లైలా. ఈ అనురాగపు లోగిటిలో నీ నులి వెచ్చని కౌగిటిలో కలలు కనడమే వైకుంఠం, కలలు కనడమే వైకుంఠం, కలలు కనడమే వైకుంఠం. ఏం లేదు నాన్న. అసలు ఏం జరగబోయిందంటే, నువ్వు నోరుమై
ఏ రాజి, వాడిని అమాయకుడిని చేసి నీ వల్ల వేసుకుని నా ఆస్తి అంతా కాజేద్దామని ఎత్తు. అందుకని నువ్వు ఇంట్లో చేరింది. ఇదిగో మళ్ళీ ఈ ప్రాంతంలో కనిపించావా, నీ ప్రాణాలు తీస్తాను. ఏయ్ సిగయ్య, నానా నానా, ఇందులో రాజీ తప్పేం లేదు నాన్న. నువ్వు నోరు మూయిపోయి. ఏంటి బాస్? ఏయ్ దాన్ని మెడబెట్టుకుని అవతల గింట, మళ్ళీ కనిపించిందా నరికి పారే. నన్ను ఎవరు మెడట్టు గంట కర్ల, ఒంటి మేస వేయడిందా? జాగ్రత్త. ఆహా ధైర్యం అంటే అలా ఉండాలి. వస్తాదులను కేకేయడం కాదు. పుట్టావు పుట్టక. మీరేదో పెద్ద గొప్ప అనుకుంటున్నారు గాని, గొడ్లు కాయడం అంటే చాలా హీనమైన పని. ఎందుకు పనికి రాకపోతే గొడ్లు కాసుకు బ్రతకరా అంటారు. రాధా. ఏమండి? నాకు ముఖ్యమైన విషయం జ్ఞాపకం వచ్చింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికండి? తర్వాత చెప్తాగా. నాకంతా తెలిసిపోయింది. ఏమిటి? మీరు గోవులు కాసే గోపన్న కానే కాదు, మరి లాయర్ గోపన్న. ఎందుకు అలా అవుతున్నారు? చూడతారా, నేను గోవులు గోపన్నని కాదు, లాయర్ గోపన్నని కాదు. నా పేరు శేఖర్. బిఏ ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత ప్రేడర్ నర్సింగ్ గారి దగ్గర జూనియర్ లాయర్గా జాయిన్ కావడానికి వచ్చాను. అలాగా? ఆ రోజు నిన్ను అలరి పెట్టాడే అతను గోవులు గోపన్న. అతన్ని పట్టుకోవడానికి తిరుగుతున్న మీ నాన్నగారి పటాలం నన్ను పట్టుకుని మీ ఇంటికి తీసుకెళ్ళి బాగా వడ్డించారు. క్షమించండి. మీరు నా ప్రాణదాతలు, నా మనసు మీకే అర్పించాను, నా సర్వస్వం మీరే. తారా, ఆ గొడవంతా మర్చిపో. జరిగింది ఏదో జరిగిపోయింది. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. శేఖర్. ఏయ్ మిస్టర్. ఏ గోపన్న, మీరా సార్? ఎక్కడికి ఇలా పరిగెడుతున్నావు? మన ఇంటికి. ఎందుకు? ఎందుకేమిటి సార్, సాయంత్రం అయిందిగా, ఆవుల మాటే మర్చిపోయాను. పాలు పితకాలి, దూడలను వదిలిపెట్టాలి, గడ్డెయ్యాలి. గోపాలకృష్ణుడు స్వర్గంలో కూర్చోబెట్టినా ఆవుల మాట మాత్రం మర్చిపోడు. ఆశ్చర్యంగా ఉంది, ఇద్దరు ఒకలాగే ఉన్నారే. మా ఇద్దరికి అంత పోలిక ఉండబట్టే నువ్వు నాకు దక్కావు. తారా, నిన్ను కొట్టాడనావే అతను ఈ గోపన్నే? ఏదో తెలియక తొందరపడ్డాను, క్షమించండి అమ్మా. నేను వెళ్ళేస్తాను సార్. గోపన్న ఉండు, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి వెళ్ళేది. మరి ఆవులకు గడ్డో? ఏ పర్వాలేదు, మహాలక్ష్మి గారు ఉన్నారుగా. నేను తారా మా ఊరెళ్ళి మా అమ్మని చూసేస్తాం. ఈలోగా నువ్వు ఇంటికి వెళ్ళావా, లాయర్ గారు లా పాయింట్లు తీస్తాడు, మన గుట్టు కాస్త బయటపడిపోతుంది. మా చెడ్డ చిక్కే తెచ్చిపెట్టారు, మరి తొందరగా వస్తారా సార్? ఓ అలాగే. ఎలా ఉంది మా ఇల్లు? చాలా బాగుంది, ప్రశాంతంగా హాయిగా ఉంది. అయితే రేపు మన పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడే మా అమ్మతో ఉండిపోతావా? ఏ తప్పే ఉంది, పైగా మీ అమ్మగారు ఎంత మంచివారు, అటువంటి ఉత్తమరాల్ని తల్లిగా పొందటం మీ అదృష్టం. అదిగో విన్నారా, జయగంట కూడా అవునంది. అరే చిత్రంగా ఉంది ఈ గడియారం. మా నాన్నగారు ఎప్పుడో కొన్నారు. మా ఇంట్లో కూడా వచ్చి ఇలాంటి గడియారమే ఉంది. మా అమ్మ చెప్పిందిగా, మీ నాన్నగారు మా నాన్నగారు స్నేహితులని, అందుకనే ఈ గడియారాలు ఈ మనసులు ఇలా కలిసి. బెదిరిపోతాన్ని కాదు నిజంగా. అమ్మా నువ్వు ఈ కాఫీ తీసుకో. కష్టం సుఖం సమానంగా పంచుకుంటానని దారి పొడుగున గోవా పెట్టలాగా చెప్పింది, ఇప్పుడేమో నాకొద్దు అంటుంది. ఇదమ్మా వరస, ఎలా దారిలో పెట్టుకుంటావో ఏమో. అమ్మా మీ నాన్నగారు వ్యాపారం అది చేస్తున్నారా? చేస్తున్నారండి. ఏమైపోయింది అమ్మా, వెళ్ళొస్తాం. తొందర పనిందమ్మా, మళ్ళీ మేము ఇద్దరం కలిసే వస్తాంగా. వెళ్ళొస్తామండి. కలకాలం చిలకా గోరింకల్లా వర్ధిల్లండి. ఓ ఎస్ కమాన్ చిలకా. రాధా రాధా, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ఎంత వెతికారో తెలుసా? చాలు, ఇన్నాళ్ళు నన్ను ఎంత నమ్మించారు, ఎంత మోసం చేశారు.
తెలిసిపోయిందా? ఇన్నాళ్ళు నేను చెబుతానంటే ఆ శేఖరే వద్దన్నాడు. అయ్యయ్యో, నన్ను ఎందుకు ఇలా చిత్రవద చేస్తాను? మీకు నమస్కారం చేస్తాను, దయచేసి వెళ్ళిపోండి, వెళ్ళండి. రాధ, నన్ను ఇలా అతంత్రంగా వెళ్ళిపోమంటే నేను ఏమైపోవాలి చెప్పు. ఏ ఉందిగా, ఆ నాగరాజు కూతురు తార తోటలో మీకోసం కారులో ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడికే వెళ్ళి హాయిగా ఉండండి. మీ నాటకం అంతా కళ్ళారా చూశారు, నన్ను ఇంకేం మోసగించలేరు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. రాధ, నువ్వు చాలా పరపడబడ్డావు. తార నాకు కాబోయే భార్య, కారులో తార పక్కన కూర్చున్నది నేను, గోపన్నక. ఏమిటిది, మీరెవరు? సార్, ఇప్పుడు ఏం చేయాలి? నీకేం పర్వాలేదు గోపన్న, నువ్వు ఊరుకు, నేను ఉన్నాగా. త్వరగా రండి, త్వరగా రండి. ఏమిటిది, ఇద్దరు ఒకేలాగా ఉన్నారే? అవునండి, ఏమిటి దారుణం? దారుణం ఏమీ లేదమ్మా, నా కథంతా పూర్తిగా చెప్తాను వినండి. నేను ఆవుల్ని గేదెల్ని కాసుకునేవాడిని, నా పేరు గోపన్న. గోపన్న, మీరు ఉండండి, నువ్వు చెప్పు నాయనా. ఈ ఊరు చైర్మన్ నాగరాజు గారు నన్ను చంపేయాలని చూశారండి, దాంతో నాకు భయం వేసి ఆయన పైన కేసు పెడదామని మీ ఇంటికి వచ్చానండి. నేను ఎన్నిసార్లు నా విషయం చెబుదామనుకున్నా మీరు వినిపించుకోలేదు, మీ మర్యాదలతో నన్ను కట్టిపారేశారు. పైగా నన్ను మీ అల్లుడిగా చేసుకుంటారని తెలియగానే నాకు నిజంగా మతిపోయింది. ఈలోగా వీరు వచ్చారు, వారితో నిజమంతా అప్పుడే చెప్పేశారండి. ఏం సార్? అవునండి, ఇతను నాతో అంతా చెప్పాడు. అప్పుడే ఇతను రాధ ప్రేమించుకుంటున్నారని గ్రహించాను. రాధకు అన్ని విధాలా అర్హుడయ్యే భర్తగా రూపొందిస్తానని, విద్యార్థిగుణి చేస్తానని మాటిచ్చి నేనే ఉండిపోమన్నాను. ఏవండి ఏవండి, ఇందులో నా తప్పేమీ లేదండి. నేను ఏం చెప్పనక్కలేదు, ముందు బయటికి నడు. అతను ఉన్నబంటే మాత్రం నీ బుద్ధి అయింది. పొలాల్లో తిరిగి దున్నపోతుకి మేడల విహరించే లాస్ కలిగిందా? ఆయనకి ఆడపిల్ల ప్రతికి అన్యాయం చేయాలని చూస్తావా? అన్నం పెట్టే వాళ్ళకి అపకారం తలపెడతావా? ముందు బయటికి నడు. మళ్ళీ చుట్టుపక్కల ఎక్కడైనా కనబడ్డావా, నీ పిల్లబోడు కొట్టిస్తాను, పోలీసులు చెప్తాను, పో బయటికి. అయ్యా అయ్యా, ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నా మనసులో ఏ దురుద్దేశము లేదండి. నీకు ఏదైనా కష్టం కలిగిస్తే నన్ను క్షమించండి. వస్తా. గోపన్న, ఆగు. శేఖర్, వాడిని పోని, చెడ్డవాడిని చేరదీయడం వల్ల ఎంత ప్రమాదమో చూసావా? ఇక ఆశేసే లాభం లేదు, రాధకి నీకు వెంటనే పెళ్లి చేసేస్తాను. నరసింహం గారు, ఐఎమ్ సారీ, నేను రాధను పెళ్లి చేసుకోలేదు. అంటే? అవును, నేను నాగరాజు గారు అమ్మాయి తారను ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను. ఏమిటి, నాగరాజు కూతుర్ని ప్రేమించావా, ఆమెనే పెళ్ళాడతావా? వద్దు శేఖర్, వద్దు. నా స్నేహితుడు కొడుకు కదా అని నీకు స్కాలర్షిప్ పుంచి చదివించాను, నా దగ్గర జూనియర్ లాయర్గా పెట్టుకుని నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చి నా కూతురునిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను. దానికి ఇదా నువ్వు చూపించే కృతజ్ఞత? క్షమించండి, మీరు చేసిన మహోపకారానికి నేను జీవితాంతం లోడ్పడి ఉంటాను. మీరేం చేయమన్నా చేస్తాను, కానీ నా వివాహ విషయంలో మాత్రం మీరు పట్టుపట్టకండి, అది నా వ్యక్తిగత విషయం. నేను తారనే పెళ్ళాడతాను. అయితే నీ స్వార్థం కోసం నీ కన్న తండ్రికి అన్యాయం జరిగినా నువ్వు లక్ష్యపెట్టవన్నమాట. అంటే రాజ ఈ ఫైల్స్ చదువు, నీకే అర్థం అవుతాయి. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నావు తెలిసినా, నీ ఆస్తి నీ సర్వస్వం దోచుకుని నీ తండ్రిని హత్య చేసిన వాడు కూతుంది. నరసింహ గారు, నాగరాజు గారు మా నాన్నగారిని హత్య చేశారా? అవును, తన రహస్యాలు బయటపడ్డాయని తెలిసి మీ నాన్నకి విషబుద్ధి తెలిపాడు. మరి ఆత్మహత్య నాది? అవును, అలాగే అంత నేను నమ్మించాడు. ఈ ఫైల్ చదువు, నీకే అర్థం అవుతాయి. తెలుసో తెలియకో ఏదో పొరపాటు జరిగిపోయింది, ఇందులో ఎవరు తప్పు లేదు. ఏం చేస్తాం, నువ్వు ఇంకా మంచివాడవు గనక మా అమ్మాయి బ్రతుకు మా బ్రతుకు అల్లరి పాలు కాకుండా కాపాడే. నీ రుణం ఈ జన్మలో తెచ్చుకోలేదు, ఎక్కడికైనా వెళ్ళి సుఖంగా బ్రతుకునైనా. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. మంచిదైనా. జాయింట్ వ్యాపారంలో తనని మోసం చేసి ఆ నాగరాజు చేస్తున్న దొంగ వ్యాపారాలన్నీ తెలుసుకున్నాడు మీ నాన్న. కానీ ఆ రహస్యాలని ఎక్కడ రాశాడో ఎక్కడ దాచాడో నాకింతవరకు అంతు దొరకలేదు. అలాగా ఆ సాక్ష్యాలన్నీ నేను సంపాదిస్తే అంతగానా ఆ నాగరాజును కోర్టు విడిపించి న్యాయాన్ని నిరూపించి
నా స్నేహితుడు రుణం తీర్చుకుంటా, నేను నా తండ్రి రుణం తీర్చుకుంటా. నమస్కారం. ఓహ్ మీరా, రండి రండి. నేనే మిమ్మల్ని వచ్చి కలుద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు, చాలా సంతోషం. అన్నట్టు ఆ రోజు మీకు జరిగిన అపచారానికి మీరు నన్ను మన్నించాలి. ఏదో పొరపాటు జరిగిపోయింది. రే సింగయ్య, తాగబోతే వ్యధవ, నన్ను ఇక్కడ పెట్టాలట్రా, తీసుకోండి, కూర్చోండి. అసలు ఆ రోజు దీనికి అంతటికీ కారణం మా అమ్మాయి తారండి. మీ సంగతి ఏమిటో తెలుసుకోకుండా మీ మీద ఫిర్యాదు చేసింది. ఏదో అంతా అలా అలా జరిగిపోయింది అనుకోండి. చూడు బాబు, నీ పేరేమిటి? శేఖర్. చాలా మంచి పేరు. చూడు శేఖర్, ఈ ప్రపంచంలో నాకు పంచప్రాణాలు మా అమ్మాయి తార. అమ్మాయి ఎవరికో మనసిచ్చిందని వినగానే ముందు చాలా బాధపడ్డాను, కానీ ఆ వ్యక్తి మీరే కావటం నిజంగా మా అదృష్టం. మీలాంటి చదువుకున్న వారు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగానే ఉందండి. ఈ కలికాలంలో కూడా మీలాంటి వారు దొరకడం అదృష్టం కదండి. కానీ సందేహిస్తున్నాను బాబు, చెప్పు. ఏం లేదు, తండ్రి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కొడుకు మీద ఉంటుంది కదండి. తప్పకుండాను, దాందే ఉంది. మీ నాన్నగారు ఏదైనా అప్పుసప్పు చేస్తే చెప్పునైనా, తీర్చేద్దాం. తీర్చవలసిందే. మా నాన్న చాలా పెద్ద వ్యాపారం చేసేవారు, లక్షలు లాభాలు వచ్చేవి. మా నాన్నతో భాగస్వామిగా ఉన్న పెద్ద మనిషి దురాశకు పోయి మా వ్యాపారమంతా తలకిందులు చేసి మా నాన్నను హత్య చేశాడు. హత్య? ఎంత దారుణం. మరి వాడి మీద కేసు ఏది పెట్టలేదు? కేసు పెట్టడానికి సాక్ష్యం ఉండాలి కదండి. వాడు చాలా దేవాంతకుడులేండి. హత్య చేసి తప్పించుకోవడమే కాకుండా మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని నిరూపించాడు. ఇవన్నీ రుజువు చేయడానికి ఇది ఉండాలి కదండి. తప్పకుండాను. నీకేమన్నా కావాలంటే చెప్పు బాబు, నేనిస్తాను. కాబోయే అల్లుడువు కదా, అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. తీసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అంటే విజయవాడలో నీతో వ్యాపారం చేసిన ఆ శ్రీపతి గారి కొడుకుని నేనే. శ్రీపతి కొడుకు? ముందు కథ కంగారు, ఆనాడు నువ్వు నేరం చేశావో లేదో ఈనాడు నీ ముఖమే చెబుతోంది. నాగరాజు, కూలీలు మోసాలు చేసి ఎంతమంది మంచివాళ్ళని నీ పట్టణ పెట్టుకున్నావు. నువ్వు చేసిన ప్రతి నేరానికి నేను సాక్ష్యం సంపాదించాను. ఈ రోజుతో నీ పాప పండింది. నాగరాజు, నువ్వు అందరినీ చుట్టూ పెట్టుకుని బ్రతుకుదాం అనుకున్నా సరే అందరినీ చీల్చుకుని వచ్చి నీ ప్రాణాలు తీస్తారు. జాగ్రత్త. పొరపాటు పడుతున్నానన్నా, నేను కోపాన్ని కాదు శేఖర్. తారా, వీడి జాతకం అంతా నాకు తెలుసు, వెళ్ళి ఇక్కడి నుంచి. నీకే చెప్తున్నా, వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు పెడతావా? గదిలో కట్టిపడేట్రా. శేఖర్, నేను చేసిన ప్రతి నేరానికి ఏదో సాక్ష్యం ఉందని ఇందాక పేలేవే. ఏమిటా సాక్ష్యం? నీ గురించి, నీ దొంగ వ్యాపారాల గురించి మా నాన్న సేకరించిన సాక్ష్యం. ఆ సాక్ష్యం నీకు చేరిందా? ఎక్కడుంది? నీకు అందని చోట. శేఖర్, నా సంగతి నీకు తెలియదు. నాకు అందని చోటంటూ లేదు. చూస్తావుగా. హలో, నేను ప్లేడర్ నరసింహాన్ని మాట్లాడుతున్నాను. ఎవరు? నాగరాజు. ఓ, మీరా? ఏమిటి విశేషం? మన ప్రాణమిత్రుడు శ్రీపతి లేడు, అతని కొడుకు ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాడు. ఏమిటి, శేఖర్ మీ ఇంట్లో ఉన్నాడా? అక్కడికి ఎందుకు వచ్చాడు? మేకపిల్ల పులి గుహలోకి ఎందుకు వస్తుంది? అందుకు. నాగరాజు, నీకు ఇదే న్యాయం కాదు. అతను అన్యం పుణ్యం ఎరిగిన అమాయకుడు, అతన్ని విడిచిపెట్టు. అలాగే, కానీ అదంతా నీ చేతుల్లో ఉంది. శ్రీపతి సేకరించిన సాక్ష్యాలు ఏవో అతను నీకిచ్చానంటున్నాడు. మర్యాదగా అవి తీసుకొచ్చి నాకిచ్చి అతన్ని విడిపించుకోండి. సాక్ష్యాలా? నా దగ్గర దాతలేదే. నరసింహం, నా దగ్గర నీ బుకాయింపులు. ఆశ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే రా. పోలీసు రిపోర్ట్ ఏదైనా ఇచ్చావా? ఆఖరకు శేఖర్ శవం కూడా నీకు కనిపించదు. శ్రీపతి చావు లాంటిది అతని చావు అవుతుంది. జాగ్రత్త.
ఎక్కడికండి బయలుదేరారు? ఎక్కడికి లేదు, ఆ నాగరాజ్ ఇంటికి వెళ్ళి ఇప్పుడే. ఇంత అర్ధరాత్రి వాళ్ళు ఎక్కడికా? లీడర్లకి డాక్టర్లకి రాత్రి ఏమిటి పగలేమిటి? ఏమండి, ఏం భయపడకు, అరగంటలో వచ్చేస్తాను. శేఖర్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? జరిగిన దానికి క్షమించాలని ఒక మాట చెప్పండి, లేకపోతే నాకు చావేది. భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, కిందాక మా అన్నయ్య చెప్పేంత వరకు మా నాన్న చేస్తున్న దారుణాలేమీ నాకు తెలియవు. ఆయన చేసిన పాపాలకి ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఇదంతా నా దురదృష్టం. బాధపడకు, ఇందులో నీ తప్పేమీ లేదు. అందిన పాపాలన్నీ మీ నాన్న చేతులారా మూటగట్టుకుంటున్నాడు, అంతకు అంత అనుభవిస్తాడు. ఉండండి, మా అన్నయ్యతో చెప్పి ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎలాగైనా తప్పిస్తాను. నువ్వు నన్ను తప్పించినా, నా చేతుల్లో మీ నాన్న చావు మాత్రం తప్పించలేవు. మా నాన్నకు చేసిన ద్రోహానికి పగతీర్చుకుంటాను. పాపం ఏనాటికైనా బద్దలవలసిందేగా. సరే, నేను చెప్పినట్టు చేస్తావా? అలాగే. మీ నాన్న సేకరించిన ఆ సాక్ష్యాల కోసం ఇంతకాలం వెతుకుతున్నాను. ఏమైతే, ఇప్పటికి నా అదృష్టం కలిసి వచ్చింది. కలిసి వచ్చింది నీ అదృష్టం కాదు, నీ మృత్యుదేవత. మిస్టర్ శేఖర్, ఇదిగో ఆ మృత్యుదేవత. ఇది చూస్తున్నది నన్ను కాదు, నిన్ను. ఇప్పుడు ఆ ప్లేడర్ నరసింహం ఆ సాక్ష్యాలన్నీ తీసుకుని ఇక్కడికి వస్తాడు. ఆ సాక్ష్యాలని, వాటితో పాటు మిమ్మల్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తాను. అప్పుడు కానీ నా పీడ మొత్తం వినగడగా. నాగాజు, ఏమిటి దారుణం? మనిషి చేయాల్సిన పని అనేది అవునులే, నిన్ను మనిషిని కొడవడం నాదే బుద్ధి పొరపాటు. ధర్మయ్య, మర్యాద శేఖర్ని విడిచిపెట్టు. అబ్బో, లీడర్ గారు సాక్షాత్తు నరసింహావతారం దాల్చినట్టున్నారే. నరసింహం, నీ కుప్పిగంతులు ఈ నాగరాజు దగ్గర సాగం. శేఖర్ని ఇక్కడికి రప్పించి అతని తండ్రిని చంపింది నేనేనని చెప్పి సాక్ష్యాలు సేకరించి నన్ను అంతం చేయాలనా నీ ప్రయత్నం? నువ్వు నీ లా పాయింట్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే నన్నేమీ చేయలేదు. నాగరాజు, ఆగు. చెప్పింది నిజం, వారికి ఏ సాక్ష్యాలు ఇవ్వలేదు. ఏ, ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా? శేఖర్, నరసింహం ప్రాణాల మీద ఆశ ఉంటే తక్షణం ఆ సాక్ష్యాలు నాకు అందించు. నాగరాజ్, ప్రాణభయం చూపెట్టి అందరినీ గెలుద్దాం అనుకుంటున్నావు, అది నీ తరం కాదు. ప్రాణభయం అంటే ఏమిటో నీకే రుచి చూపిస్తాను. ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను. ఆగు, ఫోన్ ఎత్తావా నీ ప్రాణాలు నీకు దక్కవు. ఆగండి. నాగరాజ్ గారు, దయచేసి అవకాశం నాకు దక్కించండి. నా జీవితాన్ని నాశనం చేసిన ఈ మనిషి నా చేతుల్లో తావడమే న్యాయం. ఇద్దరు ఒక మాదిరిగా ఉన్నారేమిటి? అదే నా దురదృష్టం. వీళ్ళిద్దరూ ఏకమై నా ఆనందాన్ని, ఆశల్ని దోచుకున్నారు. గోపుర, నీకు మతిపోయిందా? మతులు పోయేది మీపోటి పెద్దవాళ్ళ, నాకు కాదు. చాలే, నా ప్రియములు, నా ఆశల్ని సర్వనాశనం చేశారు. ఈయన్ని మీరు చంపద్దు. మీరు ఏడుక్కోలేని వాడిని, బ్రతుకుంటే సంతోషించేవాళ్ళు లేరు, చస్తే ఏడ్చేవాళ్ళు లేరు. ఈయన్ని నేను చంపుతా. ఓరి నీచుడా, ఇంత హీనమైన పనికి సిద్ధపడతావని నేను కల్లా కూడా అనుకోలేదురా. పోనీ ఇప్పుడు తెలుసుకోండి, తెలుసుకోండి. కోపన్న, ఏడ విరగడైపోయి. నాగరాజు గారు, మీరేం భయపడకండి, ఈ శవాన్ని నేనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అప్పచెప్తాను. నాకు ఏ ఆశ లేదు, వాళ్ళు ఏ శిక్ష వేసినా సరే ఆనందంగా అనిపిస్తా. ఇన్స్పెక్టరు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు. శేఖర్ గనక ఇక్కడ చూశాడంటే మనకు ప్రమాదం. వెంటనే వీడిని మన డెనకు తీసుకెళ్ళి అక్కడ కట్టిపడేయండి. జాగ్రత్త. ఊరుకోండి అమ్మా, ఊరుకోండి. మీరే ఇలా ధైర్యపడితే అమ్మాయి ఇంకా బెంబేలు పడిపోతుంది.
మన చేతుల్లో ఏముంది కనుక అంతా విధి విలాసం. ధైర్యంగా భరించడమే మన ఉంటమ్మా. చూడమ్మా, ఎస్ఐ గారు ఏవో ప్రశ్నలు అడుగుతారట, సమాధానం చెప్పండి. అడగండి సార్. ఏమమ్మా గోపన్న, మీకు ఎన్నాళ్ళ నుంచి తెలుసు? ఈ మధ్యనే మా ఇంట్లో చేరాడు బాబు. అతను మీ అమ్మాయిని ప్రేమించేట్టగా ఆ గోపన్నను అవమానించి లీడర్ గారి ఇంట్లో నుంచి గెంటేశారట? నిజమే బాబు, ఆయనకి ఎప్పుడు తగని కోపం. కానీ ఆ గోపన్న ఇంత దారుణం చేస్తాడనుకోలేదు. నీకేం అన్యాయం చేశాను గోపన్న. ఈ కాగితం మీ సంతకం పెట్టండి. అమ్మా నేను వెళ్ళొస్తాను, మీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నాకు కబురు చేయండి, మీరేమి మొహమాట పడద్దు. చూడమ్మా నేను మీకు అన్న లాంటి వాడిని, వస్తాను. ఏడమ్మా, అన్న నీళ్లు మానేసి నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నా గతేం కాదు. అమ్మా దేవుడు లాంటి వారే మీ నాన్నగారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ఈ జన్మలో నాకు భర్తగా లభించారు. ఎన్నడు పల్లెత్తు మాట నెరగలే. అలాంటి మహానుభావుడే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఈ పాపిష్టి బ్రతక ఎందుకమ్మా? నేను బ్రతకలేనమ్మా, ఇంకా నేను బ్రతకలేదు అమ్మా. అలాంటి మాట్లాడకమ్మా, నాకు భయంగా ఉంది. మీరా వచ్చారా? నాకు తెలుసు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళాలని నాకు తెలుసు. నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను వస్తాను పదండి. ఏమిటి అప్పుడు మాటలు, నేను చాలందే. ఏమిటి నాన్న ఈ గొడవ అంతా, ఈ నెత్తురేమిటి? గొడవ అంటే కాస్త కూస్త గొడవటమ్మా. అసలు ఈవేళ నిజంగా చచ్చిపోసిన వాడిని పాపం ఆ గోపను వచ్చి రక్షించాడు. ఎవరు? మన గోవులు గోపన్న. అతను గోవులు గోపన్న కాదే, సాక్షాత్తు మన పాలిటి దేవుడు గోపన్న. నేను అప్పుడే చెప్పనట్టండి, అతను చాలా మంచివాడని. అవును, అతను ప్రాణం తెగించి నా ప్రాణం కాపాడాడు. అదేమిటి నాన్న, అతడే నిన్ను ఖూనీ చేశాడని చెప్పారే? అది ఒక పెద్ద కథమ్మా. ఏమిటి? అసలు ఏం జరిగిందంటే, ఇందాక నాగరాజు ఇంటికి వెళ్ళినా అక్కడ మన శేఖర్ని కట్టి పారేశారు. ఊరి రాక్షసుడా, ఇదేం దారుణం రాని అడిగాను. మర్యాదగా సాక్ష్యం ఇస్తావా లేదా లేకపోతే నిన్ను కూడా కాల్చి చంపేస్తాను అని పిస్తూలు నా మీద బారెట్టాడు. అయ్యి వాడి చేతులు విరిగిపోను, వాడికేం పోయి కాలం వచ్చింది? పైగా ఇందాక వచ్చి నంగనాచిన ఎన్ని కబుర్లు చెప్పాడని. అసంతి విను మరి, ఆఖరిసారి నిన్ను హెచ్చరిస్తాను అని చెప్పేసి ఆ పిస్తూలు నా మీద బారెట్టి కాల్చి చంపైపోడు. ఇంతలో మన గోపన్న ఎక్కడి నుంచో మరో పిస్తూలు పడుకుని దామం తక్క వచ్చాడు. వచ్చి రావడంతో నా మీద మండిపడ్డాడు. ఏయ్ ప్లేడరు, నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నన్ను మోసం చేసావు. చూడు నిన్ను కాల్చి చంపేస్తాను ఈ పిస్తూల్తో. పిస్తూల్ నా గుండెల్లో బారెట్టి దామని కాల్చేశాడు. ఏమిటి నాన్న ఇది? గుండెల్లో పేల్చారంటున్నారు, మళ్ళీ రక్షించారంటున్నారు, ఇదంతా నాకు అర్థం కావడం లేదు. అక్కడే ఉన్న మా కిటుకు, వాడు తెచ్చిన పిస్తూల్లో గుళ్ళు నిజమైనవి కావు, అదేదో నాటకాల పిస్తూలు. ముందు నేను కంగారు పడ్డాను, ఇంతలో నా కేసు కనుగొట్టాడు. ఓహో, వీడు నన్ను రక్షించడానికి వేసిన వ్యక్తురా గురుడా అని చచ్చిపోయి పడుకున్నాను. ఇంతలో కాస్త రక్తం నా మీద పిండి భుజాన్ని వేసుకుని చక్కపోయాడు. ఎంత ధైర్యంగా రక్షించారు, అటువంటి ఉత్తముణ్ణి అవమానించి మెడపట్టి బయటికి గెంటావు. నువ్వేం బాధపడకు రాదా, అతని మనసు అమృతం లాంటిది, సంతోషంగా మన్నించాడు మనం. చూడండి, ఎప్పుడు చూసినా చదువు రాని వాణ్ణి చదువు రాని వాణ్ణి అంటారు. ప్రపంచ జ్ఞానం కంటే ఈ చదువేం గొప్పని. అందరికన్నా ఎక్కువ ముందు చూపుతో వెళ్ళి మా నాన్నగారిని రక్షించి తీసుకొచ్చారు. మీరు నిజంగా పురుషోత్తములు. ఈ దేవురాలిపై దయ చూపండి, నన్ను క్షమించానండి. క్షమించాను, క్షమించాను. ఓ, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారా? ఇప్పుడేమిటి, ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఇదే మన హెడ్ క్వార్టర్స్. చూసావా ఎలా ఇంగ్లీష్ దచ్చేస్తున్నాను. అబ్బా, మళ్ళీ మొదలెట్టారా మాటలు? ఇప్పుడే చెప్తున్నాను, మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీరే నా ఆరాధ్య దైవం. ఆరాధ్య దైవం?
ఎంత మంచి బిరుది చేశావు రాధా. ఇది కళా నిజమా, డ్రీమా ట్రూతా? సరే జరిగిందంతా బాగానే ఉంది గానీ పాపా శేఖర్ గతి ఏమిటి? ఆ దిక్కుమాల నాగరాజు ఏమవస్థలు పెడుతున్నాడో ఏమో. ఇప్పుడు ఏదైనా వచ్చిన చిక్కు, మనం తొందరపడి ఏం చేసినా శేఖర్ ప్రాణాలకే ముప్పు. అసలు నేను బ్రతుకున్నాను ఎవరికి తెలియనివ్వకూడదు. నేను పంచుతం చేస్తావు చెప్పండి. ఎవరు వాకప్ చేయడానికి వచ్చినా నేను చచ్చిపోయి చెప్పాలి. చాలండి, నిక్షేపంలో మీరు కలకాలడుతూ తిరుగుతూ ఉండగా అలాంటి అశుభం మాట నన్ను చెప్పమంటారా? నా మాంగల్యం మీద ఒట్టు, చచ్చినా చెప్పను. ఇలా చూడు, నీ మాంగల్యం నేనే కదటి. నంది విగ్రహం లాగా నీ ఎదురుకుంటా కూర్చుంటే నీకు ఇంకా ఎందుకే ఏడు. ఇలా చూడు, నవ్వు చూడు, నవ్వు ఇలా చూడు, నవ్వు. దే దే నిన్నే నే దేరే. ఏముంది నా మొహం? వీడు రాతలమ్మ అంటే పోను, మీరు పోయారని పేపర్ నిండా ఎంత అక్షరాలతో రాశాడో చూడండి. ఆరి భడవా, చివరి పెజీలు వేస్తాడా? మనం పోయామంటే మాట్లాడి ఫ్రంట్ పేజీలు వేయద్దు. కర్మ, ఈ దిక్కుమాల రాతలు ఫ్రంట్ పేజీలో కూడా వేయాలేమిటండి? ఏమైనా సరే ఊరుకోవడానికి వీల్లేదు, వీడి మీద ఒక కేసు పారాయండి. ఏమిటో డా చూస్తున్నారు? ఇంతకంటే మంచి చర్యలు ఏం లేవా అని. లేకే పెళ్ళా పేరంటమా ఎక్కడ కడుతున్నాయని కట్టుకోలేదు గానీ వెంకటగిరి చీరలు ఉన్నాయి, కంచిపొట్టు చీరలు ఉన్నాయి, బనారస్ చీరలు ఉన్నాయి, కట్టుకురమ్మంటారా? ఓ కట్టుకురా, ఒక్క నిమిషాలు వచ్చేస్తాను. ఏమిటండి? ఏమండి మరీ అంత చిన్న బొట్టు పెట్టుకున్నావు? ఇవే మామూలుగానే పెట్టుకున్నాను, కొన్ని మీరే పెద్ద బొట్టు పెట్టండి. ఆ బొట్టు తీసేయి, ఆ మంగళదోలు తీసేయి, పాత చీర కట్టుకుచో. అయ్యో శ్రీరామచంద్ర ప్రభు, ఏం మాట్లాడండి అవి? నేను చెప్పినట్టు చేసబట్టివా? అయ్యయ్యో దేవుడా, ఎంత కర్మచ్చు పడిందిరా మాకు. నిక్షేపంలో మీరుండగా బొట్టు తీసేనా, తాడి బొట్టు తీసేనా? నా వాళ్ళ అదే అమ్మని పరామర్శించడానికి ఇరుగు పొరుగు వాళ్ళంతా వచ్చారు. అయితే వెళ్ళు వెళ్ళే. ఏమిటి మళ్ళీ ఏమిటండి? ఏం లేదు, ఆ బొట్టుకి కాస్త లైట్ అండ్ షేడ్ చేస్తాను అంతే. నువ్వెంత మంచిదను, నీకేం తెలుసు? నాకు తెలుసు నీ మంచిదను. నువ్వు అమ్ముకోదు, నా చెలుకు కొద్దు, నా గురువు అమ్ముకోదు. నువ్వు వెళ్లే ముందు పాచర్ కడుగు మరి వెళ్ళు, ఈ చెరిపి వెళ్ళు. అయ్యో అయ్యో, మీకెంత కష్టం వచ్చిందమ్మా మహాలక్ష్మ తల్లి. పాప ఇంత బొట్టెట్టుకొని పెద్ద ముద్దేదోలా కలకల్లాడుతూ తిరిగి పాపిష్టి దేవుడు చూడలేకపోయాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం! నిన్నటిదాకా పిడిరాయిలాగా తిరుగుతుండేవారు పేడర గారు. సావు బ్రతుకులు మన చేతుల్లో ఉన్నాయా? పాపం పీడర గారికి అప్పుడే 100 ఏళ్ళు నిండిది. తనువు చాలించి స్వర్గానికి వెళ్ళిపోయారు. అయ్యయ్యో అలా అనకండి బాబు, అనకండి. అమ్మా మీ బాధ మాకు తెలియదా మహాలక్ష్మమ్మ గారు? ఏం చేస్తాం ఊరుకోండి, పోయిన వాళ్ళంతా అదృష్టం. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఆఖరికి పీడర గారి శవం కూడా కనబట్టలేదు. పీడర గారు చచ్చిపోయిన తర్వాత ఇంటి కళ్ళైపోయింది. అబ్బాబాబా ఏమిటి గోళ, చావు చావు అని ఎన్ని మాట్లాడతారు? ఈ ఇంట్లో ఎవరు చావలేదు, మీకు బుద్ధి కానలేదు. పండి పండి అమ్మా. మనం ఇక్కడ ఉన్న కొద్ది అలా బాధపడుతూనే ఉంటుంది. ఏం చెప్పినా ప్రయోజనం లేదు. ఆమె నీకు అంత విశ్రాంతి తీసుకోనివ్వండి, పదండి పోదాం, పదండి పోదాం. ఇదంతా నా కర్మ, హాయిగా నవ్వుతూ తిరుగుతూ ఉండే దాని నా నీ గతికి తీసుకొచ్చి పెట్టారమ్మా. వాళ్ళు అయిపోయారమ్మా, వాళ్ళు అయిపోయారమ్మా. విడిపోయారా? పోయారు. ఉండి చెప్తాను. ఆగండి, ఎక్కడికి? ఏమిటి ఏమిటి ఏమిటి, మీకు ఎందుకు ఇలాంటి పాడుబుద్ధి పుట్టిందో నాకు అర్థం కావటం లేదు. నిక్షేపంలో మీరు కళ్ళ ముందు ఉండగా ఏమిటి నాకు ఈ కర్మ? ఉంది కుంకుమ పొట్టి పెట్టండి. ఓ అదే అమ్మయ్యా, ఇదిగో చూడండి, ఈ రెండు చెంపల మీద చెళ్ళు చెళ్ళని నెప్పగలండి. పట్టి పుణ్యాన్ని నింపగలి ఎందుకు? ఎందుక శుభం అంటూ నటు నలుగురు ముందు నిలబడి అబద్ధం చెప్పానుగా, అది తప్పేగా? అందుకు నువ్వు నా కోసమే కదా అబద్ధమాడు. పైగా ప్లేడర్ పరిమిస్తే ఎన్ని అబద్ధాలైనా ఆడచ్చు, అది రూలు. ఏ రూల్ అయినా తప్పు తప్పే, వేయండి. ఒక నిండు ప్రాణాన్ని రక్షించడం కోసం ఆడే అబద్ధం నిజానికంటే 1000 రెట్లు పవిత్రమైంది తెలుసా? ఏమైనా 1000 లక్షలు నీకు 2 వడ్డించమంటావు అంతేగా. ఓ
చూడు ఈ ఫైల్లో ఇది ముఖ్యమైన కాగితం. ఇందులో అన్ని అంకెలే గాని అక్షరాలు లేవు కదా. అవును, చిత్రంగా ఉంది. ఏమిటి దీని అర్థం? మరి అదే కనిపెట్టింది. ఈ అంకెల పైన వరుసగా ఇలా ఇంగ్లీష్ అక్షరాలు రాశామనుకో, అంటే ఏ అంటే వన్, బి అంటే రెండు, సి అంటే మూడు, అలా జడ్ అంటే 26. కరెక్ట్. ఇప్పుడు 1955. ఇప్పుడు 19 అంటే ఎస్, 5 అంటే ఇ, 5 అంటే ఇ, సి మై డైరీ. కరెక్ట్. స్మాల్ 4, బిగ్ 20. అంటే శ్రీపతి గారు డైరీలో రాశారన్నమాట ఆ రహస్యం. కరెక్ట్. అది కిటుకు. చూడు, స్మాల్ 4, బిగ్ 20. బిగ్ 20 అంటే అర్థం ఏమిటప్పా? అదే, అంటే లాలో 420 సెక్షన్ ఉంది. 420 సినిమా కూడా రాలా? మోసగాడు అని అర్థం. కాదు రాధా, మోసగాడు అని అయితే ఇక్కడ ఎందుకు రాస్తారు? ఇది బహుశా డైరీ దాచిన చోట ఏంటుంది. కాదు, మోసగాడే. నీకు తెలియదు రాధా? కాదండి, మోసగాడే. అంతా మనలాగే ఉంటారేమిటి? వాళ్ళకి చిలకా గొరికలా ఉంటారు, చూస్తూ ఉండండి. లీడర్ గారు, ఇది ఒకసారి చూడండి. సి మై డైరీ, స్మాల్ 4, బిగ్ 20. అరే, ఎంకలకి ఇదే అర్థం? ఇన్నాళ్ళు నాకు ఈ ఆలోచన తట్టలేదే. గోపన్న, నువ్వు కుంభస్థలాన్ని కొట్టేవయ్యా, ఇంకేం సందేహం లేదు. ఆ శ్రీపతి తన కథ అంతా డైరీలోనే వ్రాసుంటాడు. ఏమైనా ఆ డైరీ వాళ్ళ ఇంట్లో ఉండటం ఖాయం, అవునా నాన్న? అవునమ్మా. చిన్న 4 పెద్ద 20 అనేది ఆ డైరీ ఉండే చోటే కదండి. అవునాయినా, ఎలాగైనా మనం ఆ డైరీ సంపాదించామంటే అటు శేఖరాన్ని విడిపించవచ్చు, ఇటు నాగరాజు ఆట కట్టించవచ్చు. అయితే వెంటనే ఆ ఊరు వెళ్ళి ఎలాగైనా సరే ఆ డైరీ తీసుకొస్తాను. నువ్వా? అసలు ఎవరు నిన్ను ఇంట్లో కానిస్తున్నా అని? ఆయనతో పాటు నేను వెళ్తానన్న. ఈయన శేఖర్లా మాట్లాడతారు, నేను సపోర్ట్ చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమి గుడ్డో, ఏ తల్లి అంత సులభంగా నమ్మదు. మీ ఇద్దరు దొంగలేమో అనుకుని చెట్టు గట్టి చావగొడుతుందేమో. మీరేం భయపడకండి, ఆ గొడవ అంతా నేను చూసుకుంటాగా. వెంటనే నా కార్ తీసుకెళ్ళు, ఎలాగైనా డైరీ తీసుకురావాలి. అలాగే సార్. నాయన, జాగ్రత్తగా వెళ్ళండి. కమాన్ కమాన్, క్యారీ ఆన్. రాక రాక మా ఇంటికి వచ్చారు. దాని దేవుందిలేమ్మా, ఈ దుర్మార్గుడు అప్పుడే ఇక్కడ చేరాడే. వీడు ఆ డైరీ కోసమే వచ్చాడు కొంప తీసి. చూడండి శాంతమ్మ గారు, శేఖరన్ తారా ప్రేమించుకుంటున్నారని తెలియగానే నేను కూడా చాలా ఆనందించాను. ఎందుకంటే శ్రీపతి నాతో ఎప్పుడు అంటుండేవాడమ్మ, ఒరే మనిద్దరం వియంకులం కావాలిరా అని. వాడిది ఎంతో మంచి మనసు, అందుకే వాడి మాట కూడా అక్షరాలా జరగబోతోంది. ఇంకా ఈ వివాహంతో మన కుటుంబాలు రెండు శాశ్వతంగా కలిసిపోతాయి. బాబు, మీరింత పెద్ద స్థితిలో ఉన్నా ఆ పాత స్నేహాన్ని గౌరవించి పిల్లనిస్తానంటుంటే అంతకంటే అదృష్టం మాకేమో. నేను ఈ వివాహానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. మరైతే ఆలస్యం దేనికమ్మా, శుభస్య శీఘ్రం.
వెంటనే ముహూర్తాలు పెట్టే ఏర్పాటు కూడా చేయించాను. అలాగే అలాగే, పక్కనే ఉన్నారు పేరయ్య గారు, వెళ్ళి చాకేసుకొస్తాను. వెళ్ళి అది పాయింట్. కీలకమంతా గడియారంలో ఉందన్నమాట. ఏమిటండి ఆ గడియారానికి దీనికి సంబంధం ఏమిటి? చూడు, స్మాల్ ఫోర్ అంటే అదిగో నాలుగు మీద చిన్న ముళ్ళు, బిగ్ 20 అంటే 20 మీద పెద్ద ముళ్ళు. చూడు ఏదో స్విచ్ నొక్కుతున్నాడు. వీరే నాగరాజు గారు. మహాప్రభువులు నాగరాజు గారు తమరేనా? చాలా సంతోషం అయ్యా. శాంతమ్మ గారు నాతో అంతా చెప్తారు. మీరు నిజంగా అమృత హృదయం. సరే, వచ్చే మాసంలో పెళ్లి ముహూర్తాలు ఏమన్నాయో ఒక్కసారి చూడండి. అలాగే బాబు, చెప్తాను. నీ పెళ్లి ముహూర్తం నేను పెడతాను, రా బయటికి. అయ్యా, వచ్చే నెల 25వ తారీఖు దివ్యంగా ఉందండి, పుష్కర ప్రభావం కూడా దాటిపోతుంది. శుభం. మా పౌరోహిత్యంతో కూడా సంప్రదించి ఆ ముహూర్తం స్థిరపరిచి మీకు కబురు చేస్తాను. ఏమ్మా సంతోషం బాబు. నేను వెళ్ళిదానా మరి? ఒక్క నిమిషం, కాఫీ తీసుకుని వెళ్ళండి. ఇప్పుడే వద్దమ్మా. అవునవును, కతికితే అతగదంటారు. అతంటా లేవు, నేను పడతానండి. వస్తానమ్మా. మంచిది. మీ వేషాలు, దీంతో సాక్ష్యము శత్రువు కూడా శాశ్వతంగా నాశనమైపోయారు. ఒక పేడ విరగడైంది. రాధా, నువ్వు ఈ డైరీ తీసుకుని తొందరగా ఇంటికి వెళ్ళి నాన్నగారిని తీసుకుని అక్కడికి వచ్చాయి. నేను ఈ నాగరాజును వెంటాడతాను. అనుమానం వచ్చి వచ్చుంటాను. ఏమోనండి, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏదో చెప్పంపించి నేను ఇక్కడ తాకుంటాను. నేనా పోలీసులతో నా వల్ల కదండి. పర్వాలేదు, ఏం భయలేదు, ధైర్యం పట్టాడు. ఇప్పుడు మాత్రం మనం దొరికిపోయామా, మన ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది.
ఏమిటయ్య ఇది? మీకు మంచి మర్యాద లేకుండా అర్ధరాత్రి పుట్టి రావడం ఏమిటి, తలుపుకోవడం ఏమిటి? అసలు మీ ఉద్దేశం ఏమిటి? మీ ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని వచ్చాం. ఆహా, భర్త పోయిన భార్యకి ఆ మంగళసూత్రం, ఆ కుంకుమ, ఆ అలంకారాలు. రేష్మేష్, మన దేశంలో ఆడవాళ్ళు ఎంత అడ్వాన్స్ అయిపోయారా రంగ. చాలు చాలు ఉరుకోవయ్యా, అదంతా నా ఇష్టం. నువ్వెవరు అడగడానికి? మాకు హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాం. అసలు ఇదంతా ఏదో గోల్మాల వ్యవహారం లాగుంది. మీరు ఇక్కడే ఉండండి, మీ ఇల్లు సోదా చేయాలి. ఆగండి, ఎందుకు సోదా చేయడం? మాకు అనుమానంగా ఉంది. మీరు ఆ గోపాలను ఎక్కడో దాచుంటారు. గోపాలను అక్కడ మా ఇంటికి రాలేదు. లేకపోతే ఇంత భయం ఎందుకు? దారం తప్పుకోండి. నేను తప్పుకోను. మా డ్యూటీకి ఆటంకం కలిగిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఏం చేసినా సరే. అయితే స్టేషన్ పదండి, మీ సంగతి ఉంటాం మా ఎస్ఐ గారు అనుకుంటారు. స్టేషన్ కా, ఇంత అన్యాయమా, ఇంత దారుణమా? నడవండి నడవండి, పదండి. అయ్యో, బయటకు వచ్చి కాపాడదాం అనుకున్నాను. ఇంతలో నువ్వేలా బ్రతుకున్నావని నన్ను పోలీసులు పట్టుకుపోతారని భయపడుకున్నాను. బాగానే ఉంది రామయ్య, మనం వెళ్ళి స్టేషన్లో కనుక్కుందాం. అమ్మా, ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అయినా పోలీసు వాళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తించరే. మరి ఎవరై ఉంటారు? ఇంకెవరు ఉన్నాడుగా పాపాల భైరవుడు మన నాన్న. అమ్మా, మీరా? నాయన శేఖ. నాగరాజు, నీకు నిజంగా వినాశకాలమే వచ్చింది. ఇదంతా ఈ దుర్మార్గుడు పని. దిక్కుమాలను పీనుగుల్లారా, పోలీస్ వేషాలు వేసుకుని వచ్చి ఇంత మోసం చేస్తారా? ఇంతకంత అనుభవిస్తారు చూడండి. నాగరాజు, ఆ ఇల్లాలు అన్నం పుణ్యం ఎరుగుని అమాయకురాలు. ఆవిడ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం? ఆవిడకి గొడవలేవి తెలియవు. నా మాట నమ్ము. భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఆ నవ్వు ముక్కలయ్యే రోజులు వచ్చాయి కనుకనే అలా ఎగురు పడుతున్నాడు. తొందరపడకు, ఈ పాటికి నీ సంగతి అంతా మా వారికి తెలిసే ఉంటుంది. చచ్చిపోయిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మహాలక్ష్మ, పాపం మీ ఆయన గోపన్న కాల్చి చంపేశాడుగా. నోరు మూసుకో, మా వారు నిక్షేపంలో ఉన్నారు, ఆయనకి ఏ ఆపద రాదు అని చచ్చి స్వర్గాన ఉన్న మీ వారు మీకు చెప్పారు కాబోలు. ఉండు కనుక్కుంటా. ఎస్ బాస్. రే, ప్లేడర్ నర్సింహ ఇంటికి రింగ్ చేసి నాకు కనెక్షన్ రా. ఓకే బాస్. తెలివితోటి పానకలో పడకలాగా. హలో, ఎవరు? నరసింహం. ఎవరు? ఇంకెవరు? మా నాన్న. హలో, ఎవరు? నేను నాగరాజు. చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నీ భార్య మహాలక్ష్మి ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. ఊరి నుంచుడా, నువ్వే నిన్న మాట ఈ పని చేసింది. ఇదిగో నాగరాజు, మర్యాదగా ఆమె నీటికి పంపించే. పంపిస్తా నరసింహం, కానీ ఒక్క షరతు. శ్రీపతి తాలూకు ఆ కేసు ఫైల్స్ అన్నీ నా కళ్ళ ముందే కాల్చిపారయ్యాలి. అప్పుడే నీ భార్య నీకు దక్కేది, లేదా ఆవిడ శవమే నీకు దక్కేది. నాగరాజు, నాగరాజు. ఏమన్నా అండి? దొరికినా? ఇదే శ్రీపతి రాసింది. ఇది కస్తూరి, మీ నాన్నకడ తెనక మార్గం ఇందులోనే ఉంది. నాగరాజు,
నీ ఆట కట్టింది. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఎంతమంది అమాయకులు నీ పట్టలు పెట్టుకున్నావు. వంచలతో మోసంతో వాళ్ళని హింసించి నాశనం చేసి వాళ్ళ రక్తం తాకావు. నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు నాగరాజు. నీచాతి నీచమైన చవచస్తావు. నీ శవాన్ని కుక్కలు కూడా ముట్టుకో. ఇంకొక మాట మాట్లాడావా నీ ప్రాణాలు తీస్తాను. ఎలా బ్రతికి వచ్చానని ఆలోచిస్తున్నావా? నీ పాపం బ్రద్దలు చేయడానికి. నాగరాజు, శేఖర్ ఉండి మీద చేయబడిందా, నీ ప్రాణం తీస్తాను. నరసింహం, అడుగు ముందుకు వేశావా, ఈ శేఖర్ తలకాయ 1000 ముక్కలు అవుతుంది. జాగ్రత్త. నా మొహం చూసే ఆయన విడిచిపెట్టు. కావాలంటే నన్ను చెప్పున్నా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరమ్మన్నారు? నా నిశ్చయాన్ని ఎవరో మార్చలేరు. కొడుకైనా సరే కూతురైనా సరే. ఆ సంగతి నాకెప్పుడో తెలుసు నాన్న. నరసింహం, నీకు ఈ శేఖర్ చావు చూడాలి ఉందా? లేకపోతే ఆ రివాల్వర్ కింద పారే. లేడర్ గారు, అలాగే ఇస్తే దాంతో మళ్ళీ ఎంతమందిని చంపుతాడో మా నాన్న. గాల్లో పెల్చి మరీ పారాయండి. నరసింహం, మర్యాదగా శ్రీపతి రాసిన డైరీ ఇలా పడాయి. అప్పుడే మీరందరూ బ్రతికి బయటపడేది. నరసింహం గారు, ఆ సాక్ష్యాలు ఏవి ఇవ్వకండి. ఈ నాగరాజు మనల్ని ఏమీ చేయలేడు. నరసింహం, ఆఖరుసారిగా హెచ్చరిస్తున్నాను. నువ్వు తెచ్చిన సాక్ష్యాలు నాకు ఇస్తావా, లేక శేఖర్ శవాన్ని చూస్తావా? తెలుసుకోడర్ గారు, ఆ సాక్ష్యాలు మాత్రం ఇవ్వకండి. నేను చచ్చినా పర్వాలేదు. ఈ కిరాతకుడికి తగిన శిక్ష విధించి నా తండ్రిని తీర్చుకోవాలి. ఇదే డైరీ. వీటిని తీసుకెళ్ళి తగల పెట్టేసి. ఇంకా మీరెవరు నన్నేమీ చేయలేరు. నాగరాజు, సాక్షులను తీసుకున్నావుగా. ఇచ్చిన మాట ప్రకారం మర్యాదగా శేఖర్ని విడిచిపెట్టు. శేఖర్ను విడిచిపెట్టడమా? కాటు వేయడానికి వచ్చిన పావును ఎవరైనా చంపకుండా విడిచిపెడతారా? నన్ను నాశనం చేయాలని చూశారు కదూ. శేఖరుకు మీకు అందరకు ఇక్కడే చావు రాసి పెట్టింది. శత్రుశేషం రుణశేషం మిగల్చకూడదు నరసింహం. నాగరాజు, ఇంత ద్రోహమా? నరసింహం, ఈ గుహకు ఒక్కటే దారి, 1-way ట్రాఫిక్. ఇక్కడికి వచ్చి మీ చావు మీరే కొని తెచ్చుకున్నారు. సింగయ్య, రాజు వాళ్ళ నా కొట్లో దోసేయండి. శేఖర్, నీ తండ్రి రుణం తీర్చుకోవాలని వచ్చావు కదూ. పాప్, ఈనాటితో నీకు రుణం తీరిపోయింది. Yeah.
రండి త్వరగా రాదు. నీతో వచ్చాకంటే యమలోకం బెటర్. రే ఇంకాసేపు ఉంటే అందరూ అక్కడికే పోతారా? ఈ గుహ అంతా పేలిపోయేటట్టు టైం బంప్ పెట్టాను. నా రహస్యాలన్నీ ఒక్కసారి మార్చిపోతా. నువ్వా? అవును నేనే. ఏ ఆశ్చర్యంగా ఉందా? కావాలనే నేను మీ ఇంట్లో దాసి మనిషిగా చేరాను. నేను సిఐడి ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ని. ఇన్స్పెక్టర్ అరెస్ట్ హిమ్. గోపన్న, నువ్వు చేసిన మేలు ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా మర్చిపోలేరు. థ్యాంక్స్. నాగరాజు, నువ్వు చేసిన దొంగ వ్యాపారాలకి, శేఖర్ తండ్రిని హత్య చేసిన నేరానికి నిన్ను అరెస్టు చేస్తున్నాం. దానికి కావలసిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇన్స్పెక్టర్ తీసుకువెళ్ళండి. నాన్న, నాన్న, ఈ మర్యాదలతో నిన్ను చూడ్డానికే ఇన్నాళ్ళు కనిపెట్టుకుని ఉన్నాను. నీ కడుపున పుట్టినందుకు చివరకు మాకు ఈ దుఃఖమే మిగిలింది. కస్తూరి, బాధపడకు. నువ్వు పట్టి ఇచ్చింది నీ కన్నతండ్రిని కాదు, ఒక సంఘద్రోహిని. మంచితనానికి ఎన్ని దారులున్నా దుర్మార్గానికి చివరికి ఇదే దారి. ఊరుకో. శుభమస్తు. ఒక్కొక్కరికి డజన్ డజన్ చొప్పున సంతాన ప్రాప్తులు. అయ్యి బాబాయ్, డజనా? అదేమిటండి, ఇప్పుడు సంతాన నిరోధం వచ్చిందిగా. మర్చిపోయింది సుమా, ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు చొప్పున సంతాన ప్రాప్తులు. శతమానం భవతి సితాయుపురుషస్య చేయుత యుక్తి బిందు విద్యతి సిద్ధ్యతి.